బైబుల్ నేర్చుకుంటున్న వారు డైనసార్స్ గురించి ఎందుకు నేర్చుకోవాలి అన్నది చాలా పెద్ద ప్రశ్న సాధారణంగా సాధారణంగా అనడం కంటే వందకు వంద శాతం ప్రపంచంలో ఏ బైబుల్ కళాశాలలో కూడా ఈ పాఠం మాత్రం అస్సలు ఉండదు అసలు ఇది బైబిల్కి సంబంధించింది ఏంటి ఏదో పాఠ్యపుస్తకాలలోనో కాలేజెస్లో ఎక్కడ ఉండాలి యూనివర్సిటీస్లో బైబిల్ నేర్చుకుంటున్న వారికి ఈ డైనసర్స్ అనేటువంటి పాఠము చెప్పవలసిన అవసరం ఉందా అసలు బైబిల్కి దీనికి సంబంధం ఏంటి అన్న ప్రశ్నలు ఈ పాఠం పేరు వినగానే తలెత్తాలి తల్లి ప్రియులారా ఎందుకు ఈ డైనసర్స్ అనేటువంటి పాఠం బైబిల్ విద్యార్థులుగా మీకు నేర్పించడం జరుగుతుందో ఇక కొద్దిసేపట్లోనే మీకు అన్ని విషయాలు అర్థమవుతాయి ముందుగా ఈ డైనసార్స్ గురించినటువంటి ఒక చిన్న పరిచయం నేను చేస్తే తర్వాత మనం విషయం మాట్లాడుకోవడానికి అన్నీ కూడా మనకు స్పష్టంగా అర్థమవుతాయి కనుక అసలు ఏంటి డైనోసోర్స్ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సమాచారం మన దగ్గర ఉందా ఇది ముందుగా ప్రాథమికంగా ఇంట్రడక్టరీ పార్ట్గా నేను మీకు ఇస్తున్నాను తర్వాత దీనికి సంబంధించినటువంటి విషయాలు మనం ఎలా నేర్చుకోవాలో నేర్చుకుందాం డైనసర్స్ అన్నవి చాలా పెద్ద జంతువులు ఈరోజు భూమి మీద లేదా నేల మీద అతిపెద్ద జంతువుగా ఏనుగు కనపడుతుంది మనకు సముద్రంలో అయితే ఒక వేల్ మన మనకంటి కనపడుతుంది కానీ ఈరోజు ఎస్పెషలీ శాస్త్రవేత్తల పరిశోధనల్లో ఆర్కియాలజిస్ట్స్ పురాతన వస్తువులను వాటిపైన పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి త్రవ్వకాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే నివ్వెరపోయే ఒక సంఘటన ఈ మధ్యకాలంలో చోటు చేసుకుంది అదే ఒక చాలా పెద్ద జంతువులు మనిషి కని విని ఎరుగనంత గొప్ప జంతువులు వాటి కళేబరాలు వాటి పుర్రెలు ఇవన్నీ బయటపడినప్పుడు ప్రపంచం ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఏంటి ఇంత పెద్ద జంతువులు ఈ భూమి మీద ఉన్నాయా లేదా వండినవా అని ఒక్కసారిగా ముక్కు మీద మానవ మానవజాతి ఒక నమ్మలేని నిజంగా దాన్ని చూసింది ఈ కళేబరాలు భూమి లోపల కనబడ్డాయి సముద్రము లోపల కనబడ్డాయి ప్రపంచంలో ఏ మనిషి కూడా ఈ జంతువును చూసిన దాఖలాలు లేనప్పుడు వాటి కళేబరాలు బయటపడినప్పుడు అవన్నీ కూడా మ్యూజియంలో పెడుతున్నప్పుడు నిజంగానే ప్రపంచము తన కళ్ళను తానే నమ్మలేకపోయింది తన కళ్ళను తానే నమ్మలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం ఇక వాళ్ళు చెప్పి ఈ ఈ డైనసర్స్ వాటి కళెరాలు వాటి మీద పరిశోధనలు చేసిన తర్వాత వా ఈ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసిన తర్వాత ఈ శాస్త్రవేత్తలు కొన్ని విషయాలు చెప్పారు ఏంటంటే ఇవి భూ చరిత్రలోనే ఈ మానవ జాతిలో లేదా ఈ ప్రపంచంలో ఈ మానవ లోకంలో అన్ని జంతువుల కంటే అతిపెద్ద జంతువులని ఇవి సుమారు నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల వరకు పూర్వం అరవై ఐదు మిలియన్ సంవత్సరాలకు పూర్వం ఇవి ఉన్నవి అనే భూమి మీద వాటిని టెస్ట్ చేసిన తర్వాత అంటే నేటికి సుమారు నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాలకు ముందు అవి అవతరించి మళ్ళీ నేటికి నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ అవతారం ఈ అవతరించి పుట్టి అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితం వరకు అవి జీవించినవని వాటి మీద పరిశోధనలు చేసిన తర్వాత వీళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఇకపోతే వాటి ఆకారం వాటిలో ఉండే రకాలు వీటన్నిటిని కూడా కొన్ని కొన్ని ఫిగర్స్ వాళ్ళు వేసి ఆలోచించి ప్రపంచానికి కొన్ని చూపించారు ఈ డైనోసార్స్ అనేటువంటి జంతువులు ఏ ఆకారాల్లో ఉండినవో ఎలాంటి ఆకారంలో ఎలాంటి సైజులో అవి ఉన్నాయో ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి ఒక్కసారి దీన్ని మీరు చూస్తే ఇది ఒక రకమైన డైనోసార్ దీని దీని పరిస్థితి మీరు చూస్తే నాలుగు కాళ్ళు కలిగింది నాలుగో కాళ్ళు కనపడట్లేదు మీకు అంతే ఉంది దానిపైన ఒక కవచం లాంటిది ఉంది చూడండి ఆ కవచం పైన ఒక పెద్ద పెద్ద ఒక కత్తుల్ లాంటివి డాల్ లాంటివి ఏమండి సూలాల్ లాంటివి అంటే మీరు కత్తి తీసుకొని పొడిచినా దానికి ఏమి కానంత కవచం దాని మీద ఉంది బాగా అబ్జర్వ్ చేయండి దీన్ని అంటే ఒక మనిషి ఒక జంతువును చంపినంత ఈజీగా దాన్ని ఒక కత్తి తీసుకొని పైన పొడవలేని పరిస్థితి ఒక షీల్డ్ ఆల్రెడీ దానికి ఉన్నట్టుగా మనకు కంటికి కనబడుతుంది ఆ పాయింట్ మీరు మైండ్లో పెట్టుకోవాలి మరొక డైనోసార్ని చూద్దాం మరొక దాన్ని చూద్దాం ఇక ఇది చూడండి ఇది మరో రకమైన డైనసార్ ఇది ఎలా కనపడుతుంది మనకు ఇది కూడా దానిలాగా లేకున్న ఒక తోక కనపడుతుంది దానికి పైన మరి రెండు కొమ్ములు కనపడుతున్నవి మూతి పైన కూడా దానికి ఒక కొమ్ము కనపడుతుంది ఇది మరో రకమైన డైనసార్ డైనసార్లో మరో రకం అది ఇంకొకటి చూద్దాం ఇక ఇది చూడండి ఇది మరో రకమైన డైనసోర్ ఇది ఎలా ఉంది ముందు కాళ్ళు ఏమో చిన్నవిగా వెనక కాళ్ళేమో పెద్దవిగా తల ఏమో చాలా చిన్నదిగా పైన మాత్రం పళ్ళాల లాంటివి ప్లేట్ల లాంటి ఒక ఒక రకమైనటువంటి ఆయుధాన్ని ధరించినట్టుగా ఆ ప్లేట్స్ అన్నీ కూడా తోక వరకు వచ్చినట్టుగా ఇది మరో రకంగా ఇవన్నీ చాలా పెద్ద జంతువులుగా మనం ఎప్పుడు కనివిని ఎరుగునంత గొప్ప జంతువులుగా మన కంటికి కనపడుతున్నాయి ఇవి మరొకటి చూద్దాం ఇక ఇది చూడండి ఇది మరో రకమైనటువంటి డైన దీన్ని మీరు బాగా గమనిస్తే ఒక పాములాగా ఇది కనపడుతుంది చూడండి పాములాగా ఒక ఆకారంలో కనపడుతుంది చిన్న తల పెద్ద మె మెడ ఏమండి తర్వాత వెనకల తోక వరకు చాలా పెద్దదిగా మన కంటికి కనపడుతుంది దీనికి కూడా నాలుగు కాళ్ళు ఉన్నాయి నాలుగు కాళ్ళు ఉన్నాయి ఓకే ప్రస్తుతానికి ఆ నాలుగు రకాల వాటిని అలా మైండ్లో ఉంచుకోండి ఇమేజెస్ని లో రకరకాల డైనోసర్స్ మన కంటికి చరిత్రలో కనబడుతున్నాయి డైనసర్స్ ఎంత పెద్ద ఆకారంలో కనబడుతున్నాయో జస్ట్ ఎగ్జాంపుల్గా మీకు చూపించాను మనం కలెక్ట్ చేసినటువంటి కొన్ని ఇలా ఎన్నో ఉన్నాయండి డైనసోర్స్ రకరకాల జాతులు ఉన్నాయి మచ్చుకు ఒక నాలుగు మీ కంటికి చూపించారు స్క్రీన్ మీద ఇవి చాలా పెద్దగా ఉన్నాయి అసలు మనిషి ఆలోచించ ఆలోచనకు అందనంత గొప్పగా ఉన్నాయి శాస్త్రవేత్తలు వీటిని పరిశీలించిన తర్వాత వీటిపైన పరిశోధనలు చేసిన తర్వాత వారన్నారు ఇవి ఇది వీటిలో అతిపెద్దది లేకుంటే అతి ఎత్తైన డైనసర్ సుమారు నలభై నుంచి యాభై అడుగుల ఎత్తులో ఇది ఉంటుంది నలభై నుంచి యాభై అడుగులు నలభై మీటర్ల నుంచి యాభై మీటర్లను కూడా చెప్పవచ్చు ఒక్కోసారి ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఎంత హైట్ అయితే ఉంటాయో ఈ అతి అతిపెద్ద డైనోసర్ అంత హైట్ ఉండేది ఉంటుంది అన్న అంచనాలకు అన్న ఊహలకు వెళ్ళిపోయారు ఏమండి నలభై నుంచి సుమారు యాభై మీటర్ల ఎత్తుగా ఇది కనపడింది తర్వాత ఆలోచించిన వాళ్ళు సుమారు వంద మీటర్ల హైట్ ఉన్న డైనసార్స్ కూడా ఉన్నాయని కూడా తర్వాత కాలంలో శాస్త్రవేత్తలు చెప్పారు ఏమండి అంటే సుమారు యాభై నుంచి మీరు ఇంకొక మాట చెప్పాలంటే యాభై నుంచి వంద మీటర్ల ఎత్తులో కొన్ని కొన్ని డైనసార్స్ పెరిగేవట వాటి అవశేషాలను చూసిన తర్వాత వాటి అవశేషాలపైన కళ్ళబారాలపైన వీళ్ళు పరిశోధనలు చేసిన తర్వాత బహుశా ఇంత ఎత్తులో ఖచ్చితంగా ఉండేవి అన్నట్టుగా లెక్కలు కట్టి మళ్ళీ చెప్పారు ఇకపోతే ప్రియులారా ఒక డైనసర్ ఆల్మోస్ట్ ఆరు నుంచి ఎనిమిదిన్నర టన్నుల బరువు కలిగి ఉండేది అని చెప్పారు ఎంత బరువు ఆరు నుంచి ఎనిమిదిన్నర టన్నుల బరువు ఆరు నుంచి ఎనిమిదిన్నర టన్నుల బరువు అంటే ఎంత పెద్దదో మీరు ఆలోచించండి సుమారు ఒక డైనసర్ ముప్పై సంవత్సరాల వరకు బ్రతికేది దాని ఆయుష్ సుమారు ఒక ముప్పై సంవత్సరాల వరకు బ్రతికేది అన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు ఇవ్వడం మొదలుపెట్టారు వీటిపైన పరిశోధనలు చేసిన తర్వాత ఏమండి ఇకపోతే ఈ డైనసర్స్లో ఈ డైనసర్స్ అనేవి రెండు రకాలు రెండు జాతులకు సంబంధించినవి రెండు జాతులకు సంబంధించినవి అని చెప్పి ఒకటేమో బల్లి జాతికి సంబంధించినవి ఈ డైనసర్స్ వాటి వాటిని చూసిన తర్వాత ఈ డైనసార్స్ని చూసిన తర్వాత వీళ్ళు ఏమన్నారంటే డైనసర్స్లో జాతులుగా మనం ఆలోచిస్తే రెండు రకాల జాతులు రెండు రకాల జాతులు మన కంటికి కనపడతాయి అందులో ఒకటేమో బల్లి జాతి బల్లి జాతి మరొకటేమో జాతి అని రెండు రకాల డైనసర్స్ ఉన్నాయి డైనసర్స్ రకాల్లో అని చెప్పారు ఇకపోతే ఈ బల్లి జాతికి సంబంధించినవి ఏవైతే ఉన్నాయో ఇలాంటివి ఈ డైనసార్స్ అనేవి కొన్ని కొన్ని అయితే నేల మీద బ్రతుకుతాయట కొన్ని కొన్ని నీళ్ళలో కూడా బ్రతుకుతాయట అంటే నీళ్ళల్లో బ్రతుకుతూ నేల కూడా నేల మీద కూడా ఏమండి బ్రతికేటువంటి కెపాసిటీ కలిగినటువంటి డైనసార్స్ కూడా కొన్ని ఉన్నాయి ఉభయ ఉభయచర జీవరాశులుగా కొన్ని డైనసార్స్ మరియు వారికి కనపడినట్టుగా ఆ పరిశోధనలో చెప్పారు మళ్ళీ చెప్తున్నాను డైనసర్స్లో జాతుల ప్రకారం ఆలోచిస్తే ఎన్ని రకాల జాతులు ఉన్నట్టుగా వీరు ఆలోచించారు రెండు రకాలు ఒకటి బల్లి జాతి మరొకటి పక్షి జాతి అసలు డైనోసార్ అనే పేరు కూడా వీళ్ళు ఎందుకు పెట్టారంటే డైనోసార్ అంటే ఇంగ్లీష్లో టెర్రిబుల్ లిజర్డ్ అన్న అర్థం ఏంటది టెర్రిబుల్ లిజర్డ్ లిజర్డ్ అంటే బల్లి టెర్రిబుల్ అంటే భయంకరమైనది తెలుగులో రాక్షస బల్లి అన్న అర్థాన్ని సూచించేటువంటి ఒక పదాన్ని డైనసర్ అనేటువంటి పదాన్ని పెట్టారు మళ్ళీ చెబుతున్నాను డైనసర్ అన్న పదానికి ఎలాంటి అర్థంతో కూడినటువంటి అర్థం ఉంది డైనోసర్కి టెరిబుల్ లిజర్డ్ తెలుగులో రాక్షస బల్లి అని అర్థాన్ని సూచించే పదమే డైనోసార్ కానీ తర్వాత వీళ్ళకి తెలిసింది ఏంటంటే డైనోసర్ అంటే కేవలం బల్లి జాతిదే కాదు పక్షి జాతి కూడా ఉంది పక్షి జాతి అంటే మీకు ఏం మీకేమర్థం కావాలి కాళ్లే కాదు రెక్కలు కూడా దీనికి ఉన్నాయి అంటే రెక్కలు ఉండే డైనోసర్లు కూడా ఉన్నాయన్నమాట మీరు చూస్తారు త్వరలో ఎందుకు చూద్దాం ఒకసారి ఇది ఎంత భయంకరంగా ఉంటుందో చూడండి పక్షి ఇక్కడ చూడండి ఇది కొంచెం చీకటిగా ఉంటుంది ఒక పక్షి లాంటి డైనసర్ వస్తుంది ఎగురుకుంటూ ప్లే కనబడుతుంది చిన్నగా మీకు ఆయన మళ్ళీ ప్లే చేస్తాడు చూడండి ఒక మనిషిని ఎత్తుకొని వెళ్తుంది ఆ చాలా పెద్ద ఆకారంలో ఏమండి చాలా పెద్ద ఆకారంలో ఒక పక్షి లాంటిది చీకటిగా కనపడుతుంటుంది ఎంతమంది కనపడిందో చేయతండి వెరీ గుడ్ అది ఒక పక్షి జాతికి సంబంధించిన ఒక డైనసోర్ ఇవన్నీ మనిషి ఆలోచించి ఊహించి ఓహో ఇలాంటివి ఉన్నాయని చెప్పేసి చిత్రాలు కూడా తీయడం మొదలుపెట్టాడు ఏమండి సో ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాం డైనసోర్ అనేటువంటిది ఒక రాక్షస బల్లి అనేటువంటి పదాన్ని సూచించేటువంటి అర్థంతో కూడినటువంటి పదం ఇదైతే ఇందులో రకరకాల స్పీషిస్ రకరకాలటువంటి రకాలు ఈ డైనసరస్లో ఉంటే ఎక్కువగా బల్లి జాతికి సంబంధించినవి నెక్స్ట్ పక్షి జాతికి సంబంధించినవి అని వీళ్ళు విడగొట్టి ఈ డైనసరస్ని రకరకాలుగా చూపించారు కొన్ని ఏమో నాలుగు కాళ్ళు కలిగి ఉన్నాయి కొన్ని ఏమో నాలుగు కాళ్ళు ఉన్న ముందు కాళ్ళు ఏమో చిన్నవిగా వెనకలేమో పెద్దవిగా కొన్ని కొన్ని వాటికి షీల్డ్ ఉంది పైన ఏమండి కొన్ని కొన్ని వాటికి రెక్కలు ఉన్నట్టుగా చూసారు ఇంతకుముందు కొన్ని కొన్ని తోక పెద్దగా ఉంది కొన్ని కొన్ని వాటి కొమ్ములు ఉన్నాయి ఇవన్నీ అతి భయంకరంగా ఫ్రైటనింగ్ అంటారంటే ఒక మనిషి చూసి తట్టుకోలేడు ఈ జంతువుని చూశాడంటే అంత భయంకరంగా ఈ జంతువులు వీళ్ళు సైంటిస్టుల పరిశోధనలలో బయటపడ్డాయి ఇంకా మనం ఆలోచిస్తే ఈ డైనసర్స్ గురించి ఇంకా వీళ్ళు ఏం చెప్పారంటే డైనసర్స్లో ఆహార నియమాలను బట్టి రెండు గ్రూపులుగా డివైడ్ చేశారు మళ్ళీ ఆహార నియమాలను బట్టి జాతులను బట్టి రెండు గ్రూప్స్ ఏమండి అలాగనే ఆహార నియమాలని ఫుడ్ హ్యాబిట్స్ని బట్టి రెండు గ్రూపులుగా డైనసర్స్ని డివైడ్ చేశారు వాటిలో మొదటిది కార్నివోరస్ కార్నివరస్ అని అంటే మాంసాన్ని తినేటువంటి డైనసోర్స్ చెప్పండి మొదటి గ్రూప్ ఏంటి కార్నివరస్ అంటే మాంసాహార డైనసోర్స్ రెండు హబీవోరర్స్ హబీవోరస్ అని అంటే శాకాహారాన్ని మాత్రమే ఆకులను ఏమండి ఈ చెట్లకు సంబంధించినటువంటి వాటిని తినే డైనసోర్స్ కొన్ని ఉన్నాయన్నట్టుగా ఆహార నియమాలను బట్టి రెండు గ్రూపులుగా డైనసోరర్స్ని డివైడ్ చేశారు ఇలాంటి సమాచారం చాలా ఇచ్చేశారు అంటే డైనసోర్స్ అన్నవి డైనసోర్స్ అన్నవి సుమారు నూట అరవై ఐదు మిలియన్ల సంవత్సరాల క్రితము అవతారం అవతారం పొంది లేదా అవతరించి అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం వరకు అవి బ్రతికి తర్వాత అవి మాయమైపోయాయి తర్వాత అవి నశించిపోయాయి తర్వాత అవి చనిమైపోయి చనిపోయాయి కనుమరుగైపోయాయి అని శాస్త్రవేత్తలు చెప్పారు వీటిలో రకాలు చెప్పారు ఆహార నియమాలను బట్టి జాతులు వేరుగా ఏమండి అలాగే జాతుల ప్రకారంగా వీటిలో రకరకాలు ఉన్నట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ అంతా సైంటిస్టులు ఇచ్చారు ఇక పనిలో వీళ్ళు ఏం చెప్పారంటే పనిలో ఏం చెప్పారంటే ఇవెందుకు కనుమరుగయ్యాయి ఇవెందుకు కనపడట్లేదు తర్వాత ఎందుకు చనిపోయాయి ఇన్ని జంతువులు ఉండగా అవెందుకు నాశనం అయ్యాయని అడిగితే వాళ్ళొక విచిత్రమైనటువంటి జవాబు చెప్పారు ఏమనంటే అప్పట్లో కొన్ని కోట్ల సంవత్సరాల క్రితము ఆస్ట్రాయిడ్స్ గ్రహశకలాలు ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమిని ఢీకొనేవి ఒకసారి ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొనేసరికి మొత్తము ఈ డైనసార్డ్స్ అనేటువంటి జాతి మాత్రము చనిపోయి కనుమరుగైపోయాయి డైనసార్స్ ఎందుకు లేవు అని అడిగితే ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొనడం వలన మరి ఈ డైనసార్స్ అన్నీ కూడా నాశనం అయిపోయాయి అన్న ఇన్ఫర్మేషన్ సైంటిస్ట్స్ ఇంతవరకు ఈ ప్రపంచానికి ఇచ్చారు వెరీ గుడ్ ఇక్కడ ఒక చిన్న ప్రశ్న కూడా సైంటిస్ట్ వేయకుండానే ఒకటి వేశారు కొంతమంది వేశారు కూడా ఏమనంటే మరి బైబిల్లో జంతువుల గురించి సమాచారం ఉంది ఇవేమో కొన్ని మిలియన్ల సంవత్సరాల క్రితానికి ఈ జంతువులన్నీ కూడా కొన్ని కోట్ల సంవత్సరాలు మిలియన్లని కోట్లలో కన్వర్ట్ చేస్తే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితానికి చెందినటువంటివి అయితే దేవుడు జంతువులని బైబిల్ ప్రకారంగా దేవుడు జంతువులని ఆరవ రోజున పుట్టించాడు పక్షులనైతే ఐదవ రోజున పుట్టించాడు ఆరవ రోజున మనిషిని చేశాడు మనిషి పుట్టి మొదటి మానవుడు పుట్టి నేటికి ఆరు వేల సంవత్సరాలు అంటున్నారు ఆరు వేల సంవత్సరాలు అంటే మనిషి పుట్టింది ఆరవ దినాన అంటే ఆరవ దినం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం అయితే ఐదవ దినం అనేది ఒక ఏడు వేలు అనుకోండి ఏమండి ఒక ఎనిమిది వేలు అనుకోండి ఈ పీరియడే అంటే బైబుల్ ప్రకారంగా చరిత్ర అనేది జంతువులకున్న చరిత్ర పక్షులకు ఉన్న చరిత్ర మహా అంటే ఒక పదివేల సంవత్సరాల లోపు చరిత్రే కానీ ఈ జంతువులు మాత్రము ఈ పదివేల లోపల పదివేల సంవత్సరాల క్రితానికి కాదు కొన్ని కోట్ల సంవత్సరాల క్రితానికి మరి అవన్నీ కూడా మా పరిశోధనలో బయటపడ్డాయి అలాంటప్పుడు బైబుల్ తప్పేగా అని ఇమ్మీడియట్గా బైబుల్ దగ్గర తీసుకొని వచ్చారు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి గనుక ఇమ్మీడియట్గా వాళ్ళకు జవాబు చెప్పుటకు కాదు కానీ ఒక విషయాన్ని మాత్రం మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ఇప్పుడు ఒక విషయం ఆలోచించాలి కళేబరాలు కనబడ్డాయి అనంటే అవశేషాలు కనబడ్డాయి అని అంటే కళ్ళ ముందు కనబడుతున్నాయంటే ఉన్నట్ట లేనట్ట ఖచ్చితంగా ఉన్నట్టు ప్రపంచం చూసింది కళ్ళ ముందు కనబడుతున్న ఈ జంతువులు ఉన్నప్పుడు ఈ ఉన్నవాటి గురించి దేవుడు బైబుల్లో ఎందుకు రాయించలేదు అది ప్రశ్న ఇమీడియట్గా వస్తుంది ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు డైనసర్స్ గురించి ఏమైనా ప్రస్తావన వచ్చిందా పోనీ ఎక్కడైనా ఉందా ఎందుకు దేవుడు రాయించలేదు కళ్ళ ముందు ఇవి కనబడుతున్నాయి కనబడుతున్న వాటి గురించి దేవుడు ఎందుకు రాయించలేదు కళ్ళ ముందు కనబడుతున్న వాటి గురించి దేవుడు ఎందుకు రాయించలేదు రాయించలేదు అని ప్రశ్న వేసే ముందుగా ముందు మనం ఏం ఆలోచించాలంటే పూని రాయించాడా ఫస్ట్ అది ఆలోచించాలి ఎందుకు రాయించలేదని వాళ్ళు అడుగుతున్నారు ఉన్న వాటిని ఎందుకు రాయించలేదు ఉన్న వాటిని రాయించలేదు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని అంటే బహుశా మీ పుస్తకం దేవుడు రాయించిన పుస్తకం కాదేమో ఎక్కడికి వచ్చేస్తాం చూడండి లింక్ అంతా కూడా కనుక ఇప్పుడు బైబిల్ని మనం పరిశీలించి అసలు ఈ డైనసర్స్ గురించి దేవుడు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా లేకపోతే శాస్త్రవేత్తలు చెప్పేంతవరకు ప్రపంచానికి తెలీదా క్యాచ్ అండ్ పాయింట్ శాస్త్రవేత్తలు చెబితే గాని డైనోసార్ అనేది ఉందని ప్రపంచానికి ఇన్ఫర్మేషన్ అందలేదా లేకుంటే శాస్త్రవేత్తలు చెప్పకముందే దేవుడు ఏమైనా బైబిల్లో వీటి గురించి రాయించాడా ఒకవేళ రాయించినట్టు కనబడితే అది చదివి అర్థం చేసుకొని పోయినందుకు మన తప్పే కానీ దేవుని తప్పు మాత్రం ఎటువంటి పరిస్థితిలో కాదు ఇప్పుడు బైబిల్లో మన బైబిల్ దగ్గరకు వచ్చేద్దాం శాస్త్రవేత్తలు ఈ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారో మనం ఇంతవరకు విన్నాం ఇప్పుడు బైబిల్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా బైబిల్ అంటే పాతిక సంవత్సరాల కిందటిది కాదు మొన్న మొన్న శాస్త్రవేత్తలు డైనసర్స్ అని కనుక్కున్నారు కానీ బైబిల్ అనేది ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుడు తన ప్రవక్తల చేత ఎన్నో వాస్తవాలు రాయించాడు ఇన్ని వాస్తవాలు రాయించిన దేవుడు ఖచ్చితంగా వీటి గురించి ఎక్కడో ఒకచోట ఇన్ఫర్మేషన్ మాత్రం రాయించి ఉండాలి ముందుగా అది నమ్మండి ఎందుకంటే ఎంబీటీహెచ్ ఫైనల్ ఇయర్కి అంటే ఇప్పటికే ఎన్నో ఆశ్చర్యపోయేటువంటి విశేషాలను విషయాలను మీరు నేర్చుకొని ఇక్కడికి వచ్చారు అంటే ఖచ్చితంగా దీని గురించి కూడా బైబిల్లో ఎక్కడో ఒక చోట దేవుడు రాయించి ఉండాలి మరి ఎక్కడ రాయించాడు రాయించాడా రాయిస్తే ఎక్కడుంది ఇలాంటి ప్రశ్నలు అన్నిటితో మనందరం కలిసి ఒక్కసారి బైబిల్లోకి వెళ్ళిపోదాం రెడీనా మీరు అందరం మళ్ళీ వెరీ గుడ్ అందరూ బైబిల్ ఓపెన్ చేసి యోబు గ్రంథానికి వచ్చేయండి యోబు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి నేను కొన్ని వచనాలు చదువుతాను జాగ్రత్తగా చూడండి అందరు కూడా యోగు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము మొదటి నుంచి నీవు చదవండి ఒకరు మొదటి వచనం నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా మకరము అనగా మొసలి అని మీరు అనుకుంటున్నారేమో ఏంటి మొసలు లాగలేరేంటి జనాలు కానీ ఇక్కడ దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు తెలుసా ఒక మకరం అనేది ఒకటి ఉంది నువ్వు లాగగలవా అని అడుగుతున్నానంటే అసలు నువ్వు లాగలేని మకరం ఒకటి ఉంది నువ్వు లాగలేని మకరం ఒకటి ఉంది మకరం అని తెలుగులో వ్రాయబడింది కానీ ఇంగ్లీష్లో ఏముంటుందో తెలుసా దీనికి మొసలు ఏమంటారు చెప్పండి ఇంగ్లీష్లో క్రోకడాయిల్ కానీ దీనికి ఏమని పదం ప్రయోగించాడు తెలుసు ఇంగ్లీష్లో లవాయథాన్ లవాయతాన్ అంటే లవాయతాన్ అంటే చూడగానే బెదిరిపోయే అంత ఆకారాన్ని లవాయతాన్ అని పిలుస్తారు ఏమండి అంత పెద్ద ఆకారాన్ని మొసలిలాగా ఉన్న ఉన్నా మొసలి జాతిగా ఉన్నా ఒకసారి మొదటిదాన్ని చూస్తే మీకు మొసలిలాగానే కనబడుతుంది మొదటి మొదటిది కిందిది దాన్ని మీరు చూస్తే అది చూడ్డానికి ఇది ఇంకా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి ఇంకా కిందికి వెళ్ళిపోయింది అనుకోండి చూడ్డానికి ఆల్మోస్ట్ మొసల్లాగానే కనపడుతుంది కానీ అది మామూలు మొసల్ లాంటిది కాదు అది మనిషి లాగలేనంత గొప్పది ఇక మిగిలినవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా అలాంటివే మిగిలినవన్నీ కూడా అలాంటివే రైట్ ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు దీని గురించి నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా అంటే ఏదో ఒక జంతువు గురించి మాట్లాడుతున్నాడు దాని బలం గురించి ఎలా మాట్లాడుతున్నాడు చూడండి ఇక్కడ దాని బలం గురించి నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కించగలవా అది నీతో విన్నపములు చేయిన మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునిగా చేసుకున్నట్లు అది నీతో నీతో నిబంధన చేయునా నీవు ఒక పిట్టతో ఆటలాడినట్లు దానితో ఆటలాడేదవా ఏమండి ఇవన్నీ అడుగుతున్నాడంటే ఇవన్నీ నువ్వు చేయలేవని అడుగుతున్నాడా చేయగలవని చెబుతున్నాడా ఈరోజు ప్రపంచంలో మొసలితో మనిషి ఆడుకుంటున్నాడా లేదా చెప్పండి ఇప్పుడు మన కంట్లో జియోగ్రఫిక్ ఛానల్ మీరు ఎంకే ఇంకొకటి ఏంటి డిస్కవరీ ఛానల్ చూస్తే మొసలితో ఒక ఆట ఆడుకుంటున్నాడు మనిషి కానీ ఇక్కడ కనపడుతున్న జంతువు మాత్రం అసలు మనిషి కనీసం దాని దరిదాపులోని కూడా వెళ్ళలేనంత గొప్ప జంతువు గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచించండి ఇంకా కిందికి వెళ్దాం నీ కన్యకులు ఆడుకున్నట్టుకే దాన్ని కట్టివేసేదవా ఏమండి బెస్తవారు దానితో వ్యాపారం చేయదురా అంటే జాలర్లు ఎవరైనా దాన్ని పట్టుకోగలరా దీన్ని కాదు మిగిలినవన్నీ కూడా మిగిలినవన్నీ కూడా జాలర్లు బెస్తవా జాలర్లు దాన్ని పట్టుకోగలరా దాంతో వ్యాపారం చేయగలరా ఏమండి ఇంకా ఒక మాట మీరు ఆలోచించండి ఇక్కడ ద బిగ్గెస్ట్ సీ యానిమల్ ఈజ్ బ్లూవేల్ బ్లూవేల్ తిమింగలం తిమింగల రకాలు ద బిగ్గెస్ట్ సీ యానిమల్ సముద్ర సముద్ర జీవరాశుల్లో అన్నిటికంటే పెద్దది ఎవరనుకుంటున్నారు బ్లూవేల్ కానీ బ్లూవేల్ను కూడా మనిషి పట్టేస్తున్నాడు ఈరోజు జాలర్లు మొన్న మధ్య కాలంలో వీరు ఒక చాలా పేద వాళ్ళ దాంట్లో ఎవరు చిక్కారో తెలుసా ఒక పేద తిమింగలం కాదు కానీ జాలర్ ఇదేసినందుకు కాదు కానీ ఒక తిమింగలం పట్టుకొని వీళ్ళు బయటికి తీసుకొని రాగలిగారు వాళ్ళకు ఉండేటువంటి బలంతో ఇంకా ఒక తిమింగలము బయటికి వచ్చేస్తే దాన్ని కట్ చేసేసుకొని బెస్తవారు వ్యాపారం చేశారు దాంతో కానీ ఇక్కడ మాట్లాడుతున్న జంతువు దేని గురించి తెలుసా బెస్తవారు దానితో వ్యాపారం చేయదురా అంటే నువ్వు వ్యాపారం చేసుకోలేనంత గొప్పది అది నువ్వు దేన్నైనా నువ్వు అట్లా పట్టేసుకోగలవు కానీ దీన్ని నువ్వు పట్టుకోలేమంటున్నాడు ఇంకా 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 వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయదురా తునకలు చేయగలరా తునకలు చేయగలరా తునకలు చేయగలరా ఈరోజు ఏది చూసినా కూడా నువ్వు తునకలు చేయగలవు కానీ తునకలు చేయలేనంత గొప్పది ఒకటి ఉంది అంటున్నాడు బాగా ఆలోచించండి నెక్స్ట్ దాని ఒంటి నిండా శూలములు గుచ్చగలవా దాని ఒంటి నిండా శూలములు గుచ్చగలవా ఏంటి చేపకు శూలాలు గుచ్చితే లోపలికి పోదా గుచ్చగలవా అంటున్నాడంటే నీ వల్ల కాదని నీ వల్ల కాదని నెక్స్ట్ దాని మీద నీ చేయి వేసి చూడు సరదాగా ఒకసారి దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకుని నెడల నీవు మరలా అలాగ చేయకుందు అంటే నువ్వు ఊహల్లో కూడా వెళ్ళావు దాంతో ఫైటింగ్కి నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది దాని చూచినప్పుడు మనుషులు దానిని వసపరుచుకుందుమన్న ఆశ విడిచెదరు నిజమా కదా మీరు చెప్పండి నిజమా కదా మీరు చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు అవిసిపోవును కదా దాని రేపుటకాయనను తెగింపగల శూరుడు లేడు ఇంకొక ఇంకొక జంతువుని చూపించు ఇంకొక దాన్ని చూపించు మళ్ళీ ఒకసారి చూద్దాం దాన్ని చూడండి ఏమండి ఫోటోలో ఉంది కదా చిన్నగానే ఉంటుంది అనుకుంటున్నారేమో మనం ముందుకు వచ్చిందంటే భయంకరం ఇంకా ఇంకా ఇంకొక మాట చూద్దాం ఆ మధ్య కాలంలో డైనసర్స్ని మనసులో పెట్టుకొని హాలీవుడ్లో ఒక సినిమా కూడా వచ్చింది చాలా సినిమాలు వచ్చాయి జురాసిక్ పార్క్ అనేది ఒకటి వచ్చింది గాడ్జిల్లా అనేది ఒకటి వచ్చింది ఏమండి గాడ్జిల్లాలో మనిషి గాడ్జిల్లాలో అనేటువంటి దాంట్లో మనిషి దీని ముందు ఎంత చిన్నవాడో గాడ్ జిల్లా అనేది ఒకవేళ నర మానవ సమాజంలోనికి ఒకవేళ డైనోసార్ వస్తే పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో హాలీవుడ్లో ఒక దాన్ని చూపించాడు ఇప్పుడు ఒకసారి మీరు చూస్తే ఈ మాటలన్నీ మీకు అర్థమవుతాయి అది చూసారా కనబడుతుందా ఒకవేళ అది సమాజంలోనికి వస్తే అది ఎలా ఉంటుందో ఊహల్లోనికి వెళ్ళి మనిషి తీసాడు దాన్ని అది చూడండి మనిషిని అది చూడు మనిషి ఒకే మనిషిని దగ్గరకు వస్తే అది ఎలా వేసుకుంటుందో చూడండి చిత్తి చిల్లకమ్మను చిన్నప్పుడు జామకాయని గుట్టుకున్న మింగినట్టుగా అంటే ఎంత భయంకరంగా ఉంటుంది ఒకవేళ వీడి దాంతో ఫైటింగ్ చేయగలరా చెప్పండి ఏనుగును కూడా కర్ర తీసుకొని అలా లొంగేసుకుంటున్నాడు మనిషి కానీ దాన్ని మాత్రం నీ వల్ల కాదురా అంటున్నాడు చూద్దాం ఇంకా కిందికి దాని రేపుటకాయను తెగింపగల శూరుడు లేడు పన్నెండవ వచ్చినాం పన్నెండవ వచ్చినాం దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీరును గూర్చి అయినను పలుకక మౌనంగా ఉంటాడు మనిషి నెక్స్ట్ ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా కవచం 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 చూసారా మొదటిది ఎవడైనను దానిపై పై కవచమును లాగివేయగలడా కవచం ఉందని చెబుతున్నాడు దాని లాగివేయగలడా ఇంకా దాని రెండు దవడల నడిమికి మీకు ఎవడైనా రాగలడా దాని ముఖద్వారంలను తెరవగలవాడెవడు మీకు క్వశ్చన్ చెప్పనా మృగరాజు అని ఎవరికి పేరు చెప్పండి సింహం నోట్లో మనిషి తలకాయ పెడుతున్నాడు తెలుసా మీకు సర్కస్లో ఎవడైనా చూడండి సరదాకెళ్ళి సర్కస్లో చూస్తే అది ఒక పెద్ద విచిత్రం సింహం నోరు ధరిస్తే దాని యజమాని అలా వెళ్ళి నోట్లో సింహం నోట్లో తలబెట్టి అలా బయటికి తీసుకొని వస్తాడు మృగరాజు నోట్లోకైనా సింహం నోట్లోకైనా మనిషి తలబెడుతున్నాడు కానీ ఒక జంతువు దగ్గరికి వెళ్ళి దాన్ని నోటిలో నీవు తలపెట్టగలవా ఏమండి దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖద్వారాలను తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము గట్టి పులుసులు ఇంతకుముందు చూసారే అది చూడండి గట్టి పులుసులు దాని గట్టి పులుసులు దానికి అతిశయాస్పదం అట అంటే ఏంటి నీ బలం అంటే దాని వాటిని చూపిస్తుంది అవి గర్వం గర్వం దానికి ఇంకా ఇంకా పదిహేను వచనం ఎవరిను తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి సెల్ ఫోన్స్ ఆఫ్ చేయండి ప్లీజ్ ఎవర్ను తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవంటే అలా ముద్రించబడ్డాయట అవి ఎవడు తీయలేడు అంటున్నాడు ఎవడు తీయలేడు ఎవడు తీయలేడు నెక్స్ట్ అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి చూడండి అవి ఒకదానితో ఒకటి ఏంటి శాస్త్రవేత్త చెబుతున్నాడా దేవుడు చెబుతున్నాడా సైంటిస్ట్ చెప్తున్నారనుకుంటారు పొరపాటు నెక్స్ట్ వాటి మధ్యకు గాలి ఏమాత్రము నువ్వు చొర నేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి ఛేదింప బేధింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కనులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగలేచినట్లు దాని నాసిక రంధ్రములలో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాజబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవం దాని ప్రక్కల మీద మాంసము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా ఉన్నది అది ఊడి రాదు అది ఊడి రాదు దాని గుండె రాతి వలె గట్టిగానున్నది అది తిరుగటి క్రింది దిమ్ అంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడదురు అధిక భయం చేత వారు మైమరుతు గాడ్జేళ్ల సినిమా చూస్తే అది మీకు తెలుస్తుంది అది గనక వచ్చిందంటే ఎంత టోడైనా కూడా మైక్ టైస్ అయినా మైక్ ఇస్టైస్ పరి పరిగెత్తిపోవాల్సిందే అంత భయంకరంగా ఉంటుంది ఇది నెక్స్ట్ ఇరవై ఆరు దాని చంపుటకే ఒకడు ఖడ్గము దుయుట వ్యర్థమే ఏం పట్టుకుంటావు దాన్ని చంపడానికి ఏమండి నెక్స్ట్ నెక్స్ట్ ఈటెలైనను బాణములైన పంట్ర కోలైనను అక్కడకు రావు దీన్ని చంపాలంటే ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఏ సామాగ్రి తీసుకున్నా నువ్వు దాన్ని టచ్ ఉంటున్నాడు దాన్ని చూసిన తర్వాత నిజమే అనుకోవాలి మీరు ఏమండి ఎవరైనా చంపే సూర్యుడు ఉన్నాడు ఇక్కడ ఎవరు లేరండి ఎవరు లేరు నెక్స్ట్ ఇరవై ఏడు ఇది ఇనుమును ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడిని పుచ్చిపోయిన కర్రగాను ఎంచును అది బాణము దానిని పారదోల జాలదు రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డి దుడ్డు కర్రలు గడ్డి పరకులుగా ఎంచబడును అది వడిగా పోవచుండి ఈటను చూచి నవ్వును ఈటెలు చూసి నవ్వుతుందట ఇంకా దాని క్రింది భాగములు కరుకైన చిల్ల పెంకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకును కాగు మసలునట్లు మహాసముద్రం అది పొంగచేయును కాగు మసలునట్లు మహాసముద్రం అనేది పొంగచేయును సముద్రం తైలం వలె చేయును మహాసముద్రం అంటే ఎస్పెషలీ గాడ్జిల్ అనేటువంటి గాడ్జిల్ అనేటువంటి దాంట్లో ఈ గాడ్జిల్లా నీళ్ళలో నుంచి బయటకు వస్తుంది నీళ్ళలోనికి దూకితే అది ఒక్కసారిగా నీళ్ళని ఒక పేద పర్వతము దూకినట్టుగా ఒక్కసారి నీళ్ళని పైకి విరజిముతాయి ఏమండి ఇందులో లేదులేండి సముద్రం అది నీళ్ళలో నుంచి వచ్చేటప్పుడు దాన్ని చూస్తే మాత్రము చాలా భయంకరంగా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది అందుకే ఇప్పుడు నేను చెప్పినటువంటి లవాయథాన్ లేదా డైనసర్ ఇవన్నీ కూడా ఏ పదాలని రాక్షస బల్లి ఇంకా బాగా చెప్పాలంటే టెరిబుల్ లిజర్డ్ ఇంకా 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 దీనికి ఏమని పర్యాయ పదాలు ఇచ్చారనంటే సీ మాన్స్టర్ అని కూడా దీనికి ఒక పేరు పెట్టారు ఏ మాన్స్టర్ అది ద గ్రేట్ సీ మాన్స్టర్ గ్రేట్ సీ మాన్స్టర్ మాన్స్టర్ అంటే ఆల్మోస్ట్ ఒక రాక్షసి ఇంకా లార్డ్జ్ పేర్లు పెట్టారు రకరకాల పేర్లు పెట్టారు ఇంకా కిందికి వెళ్దాం ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై రెండు అది తాను నడిచిన త్రోవను తన వెనుక ప్రకాశింపచేయును చూచిన వారికి సముద్రము నెరిసిన వెంట్రుకలాగా తోచును అది భయము లేని దానిగా సృజింపబడినది దీనికి ఏం లేదట భయము లేని దానిగా సృజింపబడినది దాని ముఖం చూసి దానికి భయం ఉన్నట్టుందండి దీనికి భయమే ఎవ్వడిని లెక్క చేయదు ఎవ్వడిని లెక్క ఇది భూమి మీద దాని వంటిది ఏది లేదు ఏమంటే ఏ జంతువు గురించి మాట్లాడుతున్నాడు ఆలోచించండి సింహమా ఏనుగా అసలు ఈ లక్షణాలు కలిగిన జంతువు ఈరోజు ప్రపంచంలో లేదు కానీ ఒకటి ఉన్నింది అది సృజింపబడినది అని చెబుతున్నాడు బైబిల్లో దేవుడు ఇక దాని తర్వాత ఏముందో తెలుసా అది గొప్ప వాటిని అన్నిటిని తిరస్కరించును తర్వాత ఏముందో చదవండి ఇక గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు మృగ రాజు ఎవరు చెప్పండి మృగరాజు సింహం అని మనం అనుకుంటున్నాం మృగరాజు ఇది ఇది అంటున్నాడు దేవుడు ఇప్పుడు ఆ జంతువుని చూస్తే మీకు అన్ని విషయాలు అర్థం కావాలి ఈ యోపు గ్రంథం నలభై ఒకటవ అధ్యాయంలో మీరు చదివినటువంటి ఈ మాఘంలో ఉన్న లక్షణాలన్నీ ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏ జంతువుకైనా ఉన్నావా చెప్పండి ఏ జంతువుకి లేదు ఒక్క డైనోసార్కి తప్ప మా డైనసార్ అని పేరు లేదు అంటే అని పేరు లేదు లక్షణాలని చెప్పాడు నువ్వు పెట్టుకున్నావు డైనసార్ అని ఆ లక్షణాలు కలిగిన జంతువుకి మనిషి పెట్టుకున్నాడు డైనసార్ అని ఎందుకు కొన్ని కొన్ని బలు మొట్టమొదట వీళ్ళు కనుక్కున్నవా అవి మొట్టమొదట వీటి కంటికి వీ మనుషుల కంటికి కనపడిన జంతువులు బలిలా కనపడేసరికి పెద్దగా కనపడేసరికి రాక్షస బల్లి అనే అర్థాన్నిచ్చే డైనసర్ టెరిబుల్ లిజర్డ్ అనేటువంటి అర్థాన్నిచ్చే డైనసర్ అని పేరు పెట్టారు తర్వాత తర్వాత కాలంలో డైనసర్స్లో బల్లి జాతివే కాదని పక్షి జాతి కూడా ఉన్నాయని తెలిసినప్పటికీ డైనసర్ అనే పేరు మాత్రమే దానికి కొనసాగింది ఏమండి సముద్రంలో నుంచి అది వస్తే భయంకరంగా ఉంటుంది సముద్ర పరిస్థితి అని చెప్తున్నాడు అందుకే ఆదికాండం మొదట అధ్యాయంలోనే దేవుడు సముద్ర జంతువులను సృష్టిస్తూ దాని గురించి ఏమని ప్రస్తావించాడో చూడండి ఆదికాండం మొదటి అధ్యాయంలో ఆదికాండం మొదటి అధ్యాయం ఇరవై ఒకట వచ్చిన ఆదికాండ మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు రెండు చదువుదాం దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములు మహామత్స్యములు మహా మత్స్యములు అనగానే ఈ చిన్న చిన్న చేపలు అనుకుంటున్నారేమో మహామత్స్యములు అట మహామత్స్యములు మహామత్స్యములు ఆ మధ్యకాలంలో చేప లాంటి ఒక పుర్రె దొరికిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది దని ఏమంటే సముద్రంలో ఒక పుర్రె దొరికేసరికి ఒక కలేబరంతో కూడినటువంటి ఒక పురే కనపడేసరికి ఇది మామూలు చేప కాదు ఇది ఒకప్పుడు సముద్రంలో నివసించిన అతి భయంకరమైన జంతువు మహాజంతువు అని సైంటిస్టులు ధృవీకరించారు కానీ ఆది కాండం అధ్యాయంలోనే జలములలో దేవుడు మహామత్స్యములను సృష్టించాడు అని చెప్పబడింది ఇకపోతే ప్రియులారా ఐదవ రోజు అనగానే మీరు బాగా తెలుసు మొన్న కూడా జయశాలి గారు చెప్పారు ఐదవ రోజు ఆరవ రోజు నాలుగవ రోజు అనగానే అవి భూదినాలు కాదవి అవి విశ్వదినాలు ఈరోజు మానవ జాతి మొత్తం సైంటిస్టులతో సహా ప్రతి ఒక్కరూ ఈ దినాలు బైబిల్లో కనబడుతున్న ఆది కాండం అధ్యాయంలోని ఈ దినాలన్నిటినీ కూడా భూదినాలతో లెక్క వేయడం వలన ఐదు రోజులే కదా ఆరు రోజులే కదా మొన్న మొన్నటిది కదా అనుకుంటున్నారు కానీ అవి విశ్వపు దినాలు ఇక మీకు బాగా తెలుసు కనుక ఒక మాటను ప్రస్తావిస్తాను ఇక్కడ భూమికి ఒక దినం ఉంది అది భూదినం అంటాం భూమి తన చుట్టూ తను తిరగడానికి ఇరవై నాలుగు గంటలు పడుతుంది సుమారు అది భూదినం మరి అంగారకుడిది అంగారకుడి దినానికి తేడా ఉంది మరి గురుడిది అది తేడా ఉంది బృహస్పృతిది అది తేడా ఉంది జూపిటర్ది వేరు మెర్క్యూది వేరు వీనస్ది వేరు ఏమండి ఎర్త్ది వేరు సూర్యుడు కూడా తన చుట్టూ తను తిరుగుతాడు మర్చిపోకు ఇవన్నీ కూడా భ్రమణ పరిభ్రమణాలు అని అంటారు సూర్యుడు తన చుట్టూ తను తిరుగుతాడు దాది ఆ టైమింగ్ వేరు భూమి టైమింగ్ వేరు మార్స్ టైమింగ్ వేరు వీనస్ టైమింగ్ వేరు నక్షత్రాలు అలాగనే మొత్తం ఈ ఎయిర్ బబుల్ అన్నాడు రాత్రి జయశాలి గారు మాట్లాడుతూ ఎయిర్ బబుల్ అని అంటే ఇది మొత్తం గాలితో నిండి వాయువులతో నిండి తర్వాత పైన జలం జలం అంతా ఉండేది ఒక చక్రం ప్రకృతి చక్రం అంటారు దీన్ని ఈ ప్రకృతి చక్రం చాలా పెద్దది చాలా పెద్దది ఏమండి భూమే మన దృష్టిలో చాలా పెద్దది మరి సూర్యుడు భూమి కంటే చాలా పెద్దవాడు సూర్య కుటుంబం ఎంత పెద్దది చాలా పెద్దది మరి నక్షత్రం ఎంత ఉంటుందో తెలుసా సూర్యుని కంటే పెద్ద నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు కోటానుకోట్ల అలాంటి నక్షత్రాలు మిల్కీవేలోనే ఉన్నాయి మరి ఆండ్రోమీడియాలో ఎన్ని ఉన్నాయి హైడ్రాసెంటారస్లు ఎన్ని ఉన్నాయి కోటానుకోట్ల నక్షత్ర మండలాలు ఒక్కొక్క నక్షత్రం చాలా పెద్దది అతి పెద్ద సైజులో ఉండే చాలా నక్షత్రాలు కోటానుకోట్ల నక్షత్రాలతో కూడిన కోటానుకోట్ల నక్షత్ర మండలాలన్నీ కలిసినదే ఒక ప్రకృతి చక్రం మరి ఆ ప్రకృతి చక్రం తన చుట్టూ తను తిరగాలంటే ఎంత టైం పడుతుంది భూదినముతో లెక్కేస్తే కొన్ని కోట్ల సంవత్సరాలు కొన్ని కోట్ల సంవత్సరాలు అలా మొదటి దినం అయిపోవడానికి భూదినముతో లెక్క పెడితే చాలా కోట్ల సంవత్సరాలు రెండు మూడు నాలుగు ఐదు ఆ ఐదవ దినాన మత్స్యములు మత్స్యములు మహామత్స్యములు మన భూదినముతో లెక్క పెడితే కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మహామత్స్యములన్నీ కూడా సృజింపబడ్డాయి దేవుని మాట చేత మరి ఐదవ దినానికి ఆరవ దినానికి ఐదవ దినానికి ఆరవ దినానికి తేడా ఉందా ఐదవ దినము నుంచి ఆరవ దినము రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాల టైం పట్టింది ఆరవ దినం పూర్తవడానికి ఆరవ దినము ఉదయ కాలమున హాఫ్ డేలో జంతువులను చేశాడు రిమైనింగ్ హాఫ్ డేలో చివరిన మనిషిని చేశాడు కానీ మనిషికి జంతువుల పుట్టుక కూడా చాలా తేడా ఉంది కొన్ని కోట్ల సంవత్సరాల తేడా ఉంది ఇది మర్చిపోకూడదు చూద్దాం అక్కడికి వద్దాం మళ్ళీ మహామత్సను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతిపక్షిని సృజించాను ప్రతిపక్షి రెక్కలు గల ప్రతిపక్షి ఇవన్నీ కూడా అప్పుడు పుట్టినవి ఏమండి ఇవి పక్షుల జాతి ఐదవ రోజునే పక్షి జాతి పుట్టింది ఐదవ రోజునే చేపల జాతి పుట్టింది ఆరవ రోజు ఆరవ రోజు ఉదయాన్న ఆరవ రోజు మొదట జంతువులన్నీ పుట్టినట్టుగా ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనంలో మీరు గమనించగలరు ప్రీలారా ఇప్పుడు యోపు గ్రంథం నలభై ఒకటిలో మీరు చదివినట్టుగా ఒక మహా జంతువు సృజింపబడినదని అది అతి భయంకరమైనదని అసలు మనిషి అన్నవాడు దాని దరిదాపుల్లోకి ఎవడు వెళ్ళలేడని దాన్ని ఒకవేళ కొట్టి చంపాలనుకున్నా అది ఊహల్లో కూడా తనకు వీలు కాదని దేవుడు చాలా గొప్పగా ఒక జంతువు గురించి మాట్లాడడం మీరు గమనించాలి ఇక్కడ ఏమండి వెరీ గుడ్ వెరీ గుడ్ మరి ఈ జంతువులన్నీ ఈ జంతువులన్నీ తర్వాత కాలంలో ఏమైపోయాయి సృజింపబడిందని మీకు అర్థమైంది దాన్ని దేవుడు తెలుగులో మకరము అని చాలా చి చిన్న చిన్న పదాన్ని ఉపయోగించాడు ఒక మహా ఆకారముతో కూడినటువంటి జంతువు అని ఇంగ్లీష్లో లవాయథాన్ అనేటువంటి ఒక పదాన్ని ప్రయోగించడం జరిగింది ఇంగ్లీష్ బైబుల్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఉందా పదము ఉంటుంది కంపల్సరీగా ఇకపోతే ఇకపోతే దీని గురించి ఇంకా అక్కడక్కడక్కడక్కడ ఇంగ్లీష్లో లవాయతాన్ అనేటువంటి పదాన్ని సూచిస్తూ కొన్ని కొన్ని చోట్ల ఇంకా బైబుల్లో దీన్ని ప్రస్తావించడం జరిగింది దాన్ని చూద్దాం ఇకపోతే ఆస్ట్రాయిడ్ పడి ఆస్ట్రాయిడ్ పడి గ్రహశకలం పడి ఈ డైనసరస్ జాత్ అంతా కూడా కనుమరుగైపోయింది అనేది శాస్త్రవేత్తలు చెబుతున్నమాట దానికంటే ముందు నేను ఒక మాట అడుగుతాను మిమ్మల్ని ఒకవేళ నిజంగా గ్రహశకలమే పడి డైనోసరస్ జాత్ అంతా చచ్చిపోయితే కనుమరుగైపోతే డైనసరస్ ఒక్కటే ఎందుకు చావాలి చేస్తే అన్ని జాతులు చావాలి ఏమంటారు డైన గ్రహశేకలం పడినప్పుడు ఇంత పెద్ద జంతువే చచ్చిపోతే చిన్న చిన్న జంతువులు చావో చెప్పండి ఖచ్చితంగా చచ్చి తీరాలి ఇవన్నీ ఉండి ఇవన్నీ ఉండి ఒక డైనసర్ మాత్రమే ఎందుకు కనుమరుగయింది ఏమండి దానికి కారణం బైబిల్లో ఉంది ఈ డైనసర్స్ని ఒకరు చంపేశారు చూస్తారా చూడండి డెబ్బై నాలుగు కీర్తన డెబ్బై నాలుగు కీర్తన పదమూడు పదనాలుగు వచనములు జాగ్రత్తగా చూడండి డెబ్బై నాలుగు కీర్తన పదమూడు పదనాలుగు వచనములు నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసి ఎవరి గురించి మాట్లాడుతున్నాడు భక్తుడు దేవుని గురించి జలములలో భుజంగముల శిరస్సులను నీవు పొగులు భుజంగములు అంటే ఏమనుకుంటున్నారు భుజంగములు భుజంగములంటే గ్రేట్ మాన్స్టర్స్ ఇంగ్లీష్ లో ఏమైనా ఉంటుందో తెలుసా భుజంగాలకి మాన్స్టర్స్ ఎక్కడా 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 జలములలో భుజంగముల శిరస్సులను నీవు నీవు పగలగొట్టితివి ఆ మధ్య కాలంలో శాస్త్రవేత్తలకు ఏం దొరికింది పగిలిపోయిన ఒక సొరచేప లాంటి పెద్ద పుర్రే పగిలిపోయి కనపడింది ఏం పగలగొట్టాడట దేవుడు ఏం పగలగొట్టాడట భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టి ఆస్ట్రాయిడ్ కాదు ఆస్ట్రాయిడ్ కాదు కిందికి రండి కిందికి రండి పదనాలుగా వచ్చినాము మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టి అరణ్యవాసులకు దానిని ఆహారం అరణ్యవాసులు అంటే మనుషులు అనుకుంటారు మళ్ళీ అరణ్యంలో ఉండేది జంతువులు ఇది చచ్చిపోతే జంతువులు వచ్చి తిన్నాయట అరణ్యవాసులు చెప్పండి మకరము యొక్క శిరస్సును ఎవరు పగులు కొట్టారు నీవు ముక్కలుగా కొట్టితివి నీవు ముక్కలుగా కొట్టితివి యోపు గ్రంథం నలభై ఒకటిలో ఎవరు దాన్ని టచ్ చేయలేరు అన్న దేవుడు కీర్తనల గ్రంథంకి వచ్చేసరికి భక్తుని ద్వారా ఏం సెలవిస్తున్నాడు దాన్ని నేనే పగలగొట్టి చంపాను ఇప్పుడు మీరు తెర మీద చూసినటువంటి ఇవన్నీ ఉన్నాయే వీటన్నిటిని ఎవరు చంపారట ఎవరు దేవుడు 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 చూడండి ఎంత ఎంత పొడుగు ఉందో చూడండి అది ఎంత పొడువు ఉందో చూడండి ఇందులో అండి త్రిరాన ఒక ఒక రకం చెప్తాను క్రిరాన సారస్ ఇందాక గాడ్జల్ ఇది 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 టిరానో ఇది ఒక గేదెను ఒక మనిషిని ఎంత హాయిగా ఎత్తుకుంటుందో చూడండి దాని గర్వం చూడండి చూసారా అది సారస్ అనేటువంటి ఒక జాతి ఇది చాలా భయంకరమైనది చాలా భయంకరమైంది ఇది బ్రాంటోసారస్ ఇంతకుముందు మీరు సన్నగా పొడుగున్నది ఉన్నది శాకాహారం తినేది ఇదేమో మాంసాహారం తినేది ఇది నాన్ వెజ్ దానికి ఇష్టం ఎలా ఉందో చూడండి ఎంత భయంకరంగా ఉందో చూడండి అది ఎంత భయంకరంగా ఉందో చిరాన సారస్ బ్రాంటసారస్ అనేటువంటి జాతులు ఇందులో రెండు కనపడతాయి ఇకపోతే పక్షి గురించి నేను మాట్లాడతాను ముందుగా ఒక పక్షి లాంటిది కూడా చూశారుగా ఇందాక ఆయన చూడండి ఒకసారి ప్లే చేయ ఒకసారి అది చూడండి ఇంత భయంకరంగా ఉందో క్రూరంగా కనపడుతున్న ఒక పక్షి అది క్రూరంగా కనపడుతున్న ఒక పక్షి దీనికి ఏమైనా పేరు పెట్టవచ్చు తెలుసా క్రూర పక్షి ఏమైనా పేరు పెట్టచ్చు దానికి క్రూర పక్షి దాని గురించి తర్వాత మాట్లాడదామా ఇంకొంచెం ముందుకు వెళ్దాం ఇంకొంచెం ముందుకు వెళ్దాం నూట నాలుగు కీర్తన నూట నాలుగు కీర్తన ఇరవై ఐదు ఇరవై ఆరు చూద్దాం ప్రియులారా ఇరవై ఐదు ఇరవై ఆరు అదిగో విశాలమైన మహాసముద్రము అందులో లెక్కలేని జలచరములు దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి అందులో ఓడలు నడుచుతున్నవి దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములు ఉన్నవి మకరం అనగానే మీరు చిన్న చిన్న వాటిని మళ్ళీ ఊహించుకోకూడదు ముందు నుంచి నేను మాట్లాడుతున్నా ఆ మకరాన్ని మైండ్లో పెట్టుకోండి ఒకప్పుడు ఉన్నవి అన్న విషయాన్ని అక్కడ ప్రస్తావిస్తున్నాడు ఇంకా ఇంకా యష్యా గ్రంథం యష్యా గ్రంథము యష్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయాన్ని చూడండి ప్రియులారా యష్యా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మొదటి వచనాన్ని జాగ్రత్తగా చూడండి మొదటి వచనం ఆ దినమున ఏహోవా గట్టిదై గొప్పదై బలమైన తన కడ్గమును పట్టుకొనును ఎలాంటి ఖడ్గాను పట్టుకుంటున్నాడు దేవుడు ఇక్కడ బలమైనది గట్టిది గొప్ప కడ్గాను పట్టుకుని ఏం చేస్తున్నాడు ఆయన తీవ్ర సర్పమైన మకరమును మకర మకరం గురించి ఇంకొక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అది మకరమే కాదు ఎలాంటిది అది సర్పం ఎలాంటి సర్పం అది తీవ్ర సర్పం తీవ్ర సర్పము అయిన మకరమును వంకర సర్పమైన మకరమును అన్నాడు చూడండి ఏం ఏం సార్ ఏం మకరం వంకర సర్పం వంకర సర్పం క్రూకెట్ సర్పెంట్ అని అంటాడు ఇంగ్లీష్ లో క్రూకెట్ సర్పెంట్ వంకర సర్పం వంకర సర్పం ఒకసారి దాన్ని మీరు చూస్తే దాన్ని చూడండి దాన్ని దాని మేడ చూడండి ఎలా ఉందో దాని మేడ చూడండి వంకర గుందా స్ట్రేట్ గుందా అది చూడండి ఎలా ఉందో ఎలా ఉందో ఎలా ఉంది ఇప్పుడు కింద కాళ్ళు లేకుండా దాన్ని ఊహించుకోండి ఆ పైన ఆ కడుపు అదంతా లేకుండా దీన్ని మాత్రం ఊహించుకోండి ఏ ఏం గుర్తు రావాలి మీకు దాన్ని చూస్తే ఒక సర్పం ఒక సర్పం దానికి కాళ్ళు లేకుండా ఊహించుకోండి కాళ్ళు లేకుండా ఊహించుకోండి వెనకాల తోక వరకు ఆలోచించండి ఈ కింది భాగం అంతా లేకుండా అలా తోక దగ్గరికి వెళ్ళిపోండి ఏంటది సర్పం అది వంకర సర్పం ఒక అద్భుతమైన నిజం చెప్తాను తర్వాత అంతవరకు వెయిట్ చేయండి రైట్ ఒక తీవ్రమైన వంకర సర్పాన్ని ఎవరు కొడతాడట దాన్ని సముద్రము మీదనున్న మకరమును దేవుడు సంహరించును అంటే ఏదో ఒక రాజ్యం ఏదో ఒక దాని గురించి అక్కడ ప్రస్తావిస్తూ దాన్ని దేనితో పోలుస్తున్నాడంటే ఒక మకరముతో ఒక తీవ్రమైన సర్పముతో ఒక వంకర సర్పముతో ప్రస్తావిస్తూ దానిని కొడితే దేవుడే కొట్టాలంటున్నాడు ఇంకెవడు కొట్టలేడు అంటున్నాడు ఏమండి ఇంకొకటి చూద్దామా యాభై ఒకటవ అధ్యాయం ఏష్యా గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం ఏషియా గ్రంథం ఒకసారి తొమ్మిదవ వచనమును జాగ్రత్తగా చూద్దాం యాభై ఒకటి ఏషియా గ్రంథం తొమ్మిదవ వచనం యహోవా బాహువా లెమ్ము లెమ్ము బలము తొడుగు కొమ్ము పూర్వపు కాలములోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము దాని చేయండి దాని ఏం చేయండి దాని ఏం చేయండి పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు లెమ్ము రాహాబును తుత్తు నీలుగా నరికి వేసిన నీవే కదా అని చెప్పి కింద ఏమన్నాడు మాకారామును పొడిచిన వాడవు నీవే కదా పూర్వకాలమున మకరాన్ని పొడిచింది నువ్వే కదా ప్రభు నీ బలం ఏంటో నాకు తెలిసి అంటున్నాడు భక్తుడు అక్కడ దేవుని బలాన్ని సూచించడానికి దేవుడా నువ్వు మొసల్ని చంపినోడు దేవుడా అని అంటే ఏమైనా బాగుందా దేవుడ నువ్వు కుక్కను చంపినో దేవుడా అంటే ఏమైనా బాగుందా దేవుడా నీ బలం ఏంటంటే మనుషులు ఎవరు చంపలేని దానిని నువ్వు మాత్రమే చంపగలిగావు దే ఏంటది ఏంటది మకరం మకరం ఇంగ్లీష్లో ఇక్కడ కూడా ఇప్పుడు నేను చూపించిన రెఫరెన్సెస్ అన్నిటిలో క్రోకడైలను ఏమండి ఇలాంటి పదాలు ఏముండవు గ్రేట్ మాన్స్టర్ అని లేదా లవాయతన్ అనేటువంటి పదం ఉంటుంది హేద్ అన్నోన్ గ్రేట్ ద లార్జ్ సీ క్రీచర్ ఆఫ్ అన్నోన్ అని అంటాడు అంటే ఒక తెలియదు ఎవరికి తెలియదు అది ఎలా ఉంటుందో అంత భయంకరమైనటువంటి మాన్స్టర్ దాని దేవుడా నువ్వు మాత్రమే కొట్టావు నువ్వు మాత్రమే దాని శిరస్సును పగులు కొట్టిన నువ్వే దానిని పొడిచిన వాడు అంటున్నాడు చూడండి ఏ జంతువు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడంతా ఒక అద్భుతమైన ఒక భయంకరమైన మనం ఇంతవరకు మాట్లాడుతున్న ఒక అతిపెద్ద జంతువు గురించి బైబిల్లో దేవుడు ఈ ప్రస్తావించడం చూస్తుంటే నిజంగా మీకు ఆశ్చర్యం కావాలి ఏమండి యోబులో కీర్తనలలో గ్రంథంలో ఈ మాటలన్నీ మీరు చూస్తే మీకు ఖచ్చితంగా ఈ జంతువు తప్ప మదిలోకి ఏది రాదు ఈవెన్ సింహం ఈవెన్ ఏనుగు ఈవెన్ తిమింగలం వీటన్నిటికంటే అతిపెద్ద జంతువు గురించి ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మీకు స్పష్టం అయిపోవాలి ఇకపోతే పక్షి జాతికి సంబంధించి కూడా ఏమైనా రాయించడమో చూద్దాం పక్షి జాతి ఏమండి ఇప్పుడు ఇంతకుముందు ఒక పక్షిని చూశారుగా చూడండి దాన్ని ఒకసారి మళ్ళీ పక్షిని చూడండి ఒకసారి అది చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ పక్షి చూడండి ఎంత భయంకరంగా ఉందో దానిపైన ఒక కొమ్ము లాంటిది వచ్చి అది క్రూరంగా ఇంతకుముందు చూపించాను ఒక మనిషిని ఎత్తుకొని పోతుంది ఒకసారి మనిషిని ఎత్తుకొని పోయేది మళ్ళీ చూపించండి మనిషిని ఎత్తుకోబోయే పక్షి పెద్ద మనిషిని ఆరు అడుగుల ఆజానుభావుడిని చూడండి వస్తుంది అది అది చూడు చూసారు చూసారా కోడి పిల్లని ఎత్తుకొని పోయినట్టుగా మనిషిని ఎత్తుకొని పోతుంది అది అవన్నీ బయటపడినకి ఇవన్నీ అది ఇమాజినేషన్ నుంచి పుట్టించినవి కాదు వాటిని చూసిన తర్వాత అవి సైజ్ లో ఇంత ఉంటాయని ఊహించి ఖచ్చితంగా ఆ ఊహను తన తన అంచనాలను ఒక చిత్ర రూపంలో తీసినటువంటి పిక్చర్ అది ఏమండి ఎంత భయంకరంగా వాటిని చూస్తే మీకు క్రూర పక్షి అనేది ఖచ్చితంగా మీకు మనసుకు రావాలి మరి ఈ పక్షుల గురించి బైబుల్ ఏమైనా రాయించాయడమో చూద్దాం యోగు గ్రంథం యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము పక్షి అనేటువంటి ఒక పదాన్ని బైబిల్లో దేవుడు ప్రయోగించి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి యోగు గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ఏడవ వచనం ఏముంది ఆ త్రోవ ఆ త్రోవ ఏ క్రూర పక్షికైనను తెలియదు ఏ క్రూర పక్షికైనను ఇది ఎక్కడికైనా వెళ్ళగలదు ఈ పక్షి ఎక్కడికైనా వెళ్ళగలదు కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే ఒక దాని గురించి మాట్లాడుతూ ఆ త్రోవ ఏ క్రూర పక్షి పక్షికైనను తెలియదు ఇర్మియా గ్రంథం రండి ఇంకొకసారి చూద్దాం ఇంకొక చోట ఇర్మియా గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇర్మియా గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు చూద్దాం ఎనిమిది తొమ్మిది వచనములు నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటినదా వంటిదాయను ఆమె నా మీద గర్జించుచున్నది కనుక నేను ఆమెకు విరోధినైతిని అని చెప్పి తొమ్మిది వచనములు ఏమంటున్నాడు నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూర పక్షి ఆయన ఎలాంటిది పొడల 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 ఆ పక్షి ఆకారాన్ని దానిపైనంత చూస్తే పొడలు 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 ఉన్నట్టుగా కనపడుతుంది పొడల పొడల పక్షి క్రూర పక్షి క్రూర పక్షి క్రూర పక్షి అని అంటున్నాడు ఏమండి వెరీ గుడ్ ఈ సందర్భంలో లేవియాకాండంలో దేవుడు ప్రస్తావించిన మరికొన్ని మాటలు కూడా ఈ సందర్భంలో చూద్దాం లేవియాకాండము పదకొండవ అధ్యాయము కొన్ని విచిత్రమైన కొన్ని విచిత్రమైన జీవరాశుల గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు చూద్దాం పదవచనాన్ని ముందుగా చూద్దాం ప్రియులారా పదవ వచనం రైట్ అందరూ కాండం పదకొండవ అధ్యాయం పదవ వచ్చిన ముందుగా సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జల చరములు నెక్స్ట్ జల జంతువులు జలచరములు నెక్స్ట్ జల జంతువులు జల జంతువులు జల జంతువులు జల జంతువులలోను వేటికి రెక్కలు పొలుసులు ఉండవో అవన్నీ మీకు హేయములని జల జంతువుల గురించి చెబుతున్నాడు తర్వాత తర్వాత ఏమండి పదమూడు చదువుదాం పదమూడు 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 కూడా వద్దండి ఇరవై ఇరవైకి వచ్చేద్దాం ఇరవై బాగుంటుంది ఇరవై ఇరవై వచ్చినాం రెక్క ఇది బాగా నోట్ చేసుకోండి రెక్కలు కలిగి నాలుగు కాళ్లతో చరించు చరములన్నీ మీకు హేయములు రెక్కలు కలిగి అంటే హే తాను సృజించిన జంతువులలో కొన్ని లక్షణాలు చెప్తున్నాడు చూడండి నాలుగు కాళ్ళ కలిగి రెక్కలు ఉన్నాయట ఆలోచించండి నాలుగు కాళ్ళు ఉండి రెక్కలు ఉన్నాయేమో ఆలోచించండి రెక్కలున్న వేటికైనా ఎన్ని కాళ్ళు ఉంటాయి రెక్కలున్న వాటికి ఎన్ని కాళ్ళు ఉంటాయి రెండు ఉంటాయి కానీ ఇక్కడ ఒక జా ఒక దానిని ప్రస్తావిస్తున్నాడు ఆఫ్కోర్స్ ఈ క్రూరప్రక్షకి రెండే ఉన్నాయిలే కాకపోతే ఒక జంతువుని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు దానికి నాలుగు కాళ్ళు ఉంటాయట నెక్స్ట్ రెక్కలు కూడా ఉంటాయట ఎప్పుడైనా మీరు ఊహించాలి ఈ జంతువుని కానీ ఉన్నాయంటున్నాడు దేవుడు ఉన్నాయంటున్నాడు ఏమండి తర్వాత తర్వాత ఇరవై ఏడు ఇరవై ఏడు చూద్దాం నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలితో నడుచునో అవన్నీయు అపవిత్రములు నాలుగు కాళ్లతో నడుచు సమస్త జీవరాశులలో ఏవి అరకాలతో నడుచునో అవన్నీ అపవిత్రములు వాటి కళేబరములు ముట్టిన ప్రతివాడు సాయంకాలం వరకు అపవిత్ర అడుగును ఏమండి తర్వాత కింద అవన్నీ లిస్ట్ ఇచ్చాడు అవనే లిస్ట్ ఇచ్చాడు ఇందులో అరకాలుతో నడిచేవి పాదాలతో అరకాలతో నడిచే జంతువుల గురించి ప్రస్తావించాడు నాలుగు కాళ్ళు అరకాలు ఇందాక మొదటి జంతువుని మీరు చూస్తే ఈ లక్షణం ఖచ్చితంగా దానికి కనపడుతుంది మొదటి జంతువు ఇంతకుముందు నేను చూపించినట్టుగా ప్రియులారా బైబిల్లో ఒక విచిత్రమైన జంతువు గురించి దేవుడు అనేక చోట్ల ప్రస్తావిస్తున్నట్టుగా మీ అబ్జర్వేషన్లోకి రావాలనే ఈ రెఫరెన్సెస్ అన్ని మీ ముందు పెడుతున్నాను ఒక లేవ్యాకాండం కానీ ఒక యోబు గ్రంథం కానివ్వండి ఒక కీర్తనలు కానివ్వండి ఒక గ్రంథం కానివ్వండి ఒక ఇర్మియా గ్రంథం కానివ్వండి ఇవన్నీ మీరు చూస్తే ఏమర్థమవుతుంది మీకు ఏదో ఒక భయంకరమైన జంతువు దేవుని చేత సృజింపబడి చివరకు దేవుని చేతనే అది నాశనం అయిపోయినట్టుగా మీ కంటికి కనపడుతుంది ఇకపోతే ఈ సందర్భంలో ఒక దాని గురించి మీకు చెప్పాలి ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథంలో సూర్యుని ధరించిన స్త్రీ అనేటువంటి ఒక సందర్భంలో ఒక జంతువు గురించి అక్కడ ప్రస్తావిస్తాడు దేవుడు ఒక్కసారి అక్కడికి వెళ్దాం రండి అందరు ఒకసారి ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రకటన గ్రంథము పన్నెండవ అధ్యాయము మూడు నాలుగు వచనములు జాగ్రత్తగా చూద్దాం మూడు నాలుగు వచనములు అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడను ఇదిగో ఎర్రని మహాఘట సర్ప సర్పం ఘట సర్పం ఘట సర్పానికి ఏముంది అని అడిగితే దానికి ఏడు తలలును పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములు ఉండెను ఏమండి ఒక పేద సర్పం గురించి మాట్లాడుతున్నాడు పేద సర్పం గురించి మాట్లాడుతున్నాడు దాని తోక ఆకాశ నక్షత్రములలో మూడవ భాగం నీడ్చి వాటిని భూమి మీద పడవేసిందంటే అది తో తోకతో నక్షత్రాలను కొట్టిందంటే తోక ఎంత బలమైందో చెబుతున్నాడు అక్కడ మళ్ళీ మళ్ళీ బాగా ఆలోచించండి ఒక ఘట గురించి మాట్లాడుతూ ఒక ఘట గురించి మాట్లాడుతూ అది చాలా భయంకరంగా ఉంటుందని దాని తోకనే చాలా బలం బలంగా ఉంటుంది తోకనే బలంగా ఉంటుందట జనరల్గా తల బలంగా ఉంటుందా తోక బలంగా ఉంటుందా అంటే ఈ పై భాగం బలంగా ఉంటుందా తోక బలంగా ఉంటుందా పై భాగం బలంగా ఉంటుంది కానీ ఈ జంతువు తోకకే ఎంత బలం ఉందంటే ఆకాశంలో ఉండే నక్షత్రాలన్నింటినీ ఊడ్చేసిందంటే తోకతోనే ఊడ్చిందంటే మొత్తం దిగితే నక్షత్రాలు జామకాయలు అయితే దీనికి అఫ్ కోర్స్ ఇక్కడ సాతాను గురించి చెబుతున్నాడు అది వేరే సంగతి ఒక బలమైన ఒక శత్రు గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక బలమైన జంతువుతో దాన్ని పోల్చడం జరుగుతుంది నక్షత్రాలంటే ఎవరో కాదు అక్కడ నక్షత్రాలంటే ఎవరు వాక్యం పట్టుకున్న మనమే బుద్ధి గలవారు అని అర్థం బుద్ధిమంతులు అని అర్థం అంటే ఈ నక్షత్రాలను అది తోకతో కొట్టిందంటే చాలా బలమైందని ఎవరి గురించి మాట్లాడుతున్నారు అక్కడ విలన్ ఎవడు వాడు మహాఘట సర్పం సాతాను అపవాది అపవాదిని దేంతో పోలుస్తున్నారంటే బైబిల్లో ఒక మహాఘట సర్పం మహా ఘట సర్పం దాని తోకలో ఎంత బలం ఉందో చెబుతున్నాడు ఈ జంతువులు ఒక్కొక్క దాని తోక మీరు చూస్తే ఏ దాని తోక చూసినా కూడా చాలా బలంగా కనపడుతుంది ఎస్పెషల్లీ ఆ గాడ్ జిల్లా అని చూస్తున్నారంటే అది తోకతో బిల్డింగ్లు కొడుతు బాబు అది ఇందులో ఉందో లేదో గాడ్ జిల్లా దాంట్లో అంటే మీకు కనబడట్లేదు అది చీకటి ఉంది కనుక బిల్డింగ్స్ లో అది వస్తున్నప్పుడు అది తోకతో బిల్డింగ్లు అలా కొట్టుకొని వచ్చేస్తుంటుంది తోకతో ఇక్కడ ఈ సీన్లో అది కనపడట్లేదు కానీ ఆ మూవీలో అది వెళ్ళిపోతుంటే ఆ తోక వాటన్నిటిని అలా కొట్టుకుంటూ వచ్చేస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్లో పడిపోతుంటే ఆ తోకకి అంత పెద్దది అంత పెద్దది రైట్ ఇప్పుడు పాయింట్కి వద్దాం ప్రకటన గ్రంథంలో శత్రు అయిన బలమైన అపవాదిని దేంతో పోలుస్తున్నాడు దేవుడు ఒక మహాఘట సర్పం 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 అనగానే మీకు బాగా గుర్తుకు రావాలి సర్పం మొదట్లో ఏ స్టైల్లో ఉనింది కాళ్ళు ఉన్నిందా కాళ్ళు లేవా సర్పానికి మొదట్లో మొదట్లో సర్పానికి కాళ్ళు ఉన్నాయి హవ్వ దగ్గరకు వచ్చిన తర్వాత శాపభరితమై కాళ్ళు పోగొట్టుకుంది సర్పం ఇప్పుడు పాము అనగానే భూమి మీద పాకినట్టుగా కాక కాళ్ళున్న పాముగా ఒక్కసారి మీరు ఆలోచించండి కాళ్ళున్న పాముని ఒకసారి ఊహించుకోండి కాళ్ళున్న సర్పాన్ని ఒక్కసారి ఇమాజిన్ చేయండి అందరు చేయండి చేసారా కాళ్ళున్న సర్పం కాళ్ళున్న సర్పం కాళ్ళున్న సర్పం కాళ్ళున్న సర్పం ఒకసారి దానిది దానిది ఇప్పుడు నేను చూపించిన దీన్ని కానీ దీన్ని చూడండి ఒకసారి దాన్ని చూడండి ఒకసారి కాళ్ళు లేకుండా దాన్నికోండి కాళ్ళు లేకుండా దాన్నికోండి మధ్యలో కొంచెం సన్నగుండి కప్పనో దేన్నో అనుకోండి కొద్దిసేపు మీరు ఒక ఆనకొండను కానీ ఆనకొండను కానీ ఒక కొండ చిల్వ పైథన్ని కానీ ఒక కొండ శిలువంటే పెద్ద పెద్ద జంతువులు మింగేస్తుంటుంది బర్రెలు మింగే మింగేస్తుంటుంది బర్రె మింగిన బర్రెలను మింగిన ఒక కొండ మీరు దాన్ని ఊహించుకోండి కాళ్ళు లేకోకుండా ఖచ్చితంగా చూడండి అదేంటో ఏంటనుకుంటున్నారు అది కాళ్ళు లేకపోతే కాళ్ళు పోగొట్టుకున్న సర్పం అది సర్పం ఒకప్పుడు ఎలా ఉనింది అనుకుంటున్నారు సర్పం ఒకప్పుడు కాళ్ళు ఉంటే సర్పం అలానే ఉంటుంది చూడండి తల మేడ అంత సేమ్ ఉంటుంది ఇప్పుడు ఒక విషయం చెప్పమంటారా ఒక విషయం చెప్పమంటారా ఏదేను వనంలోనికి హవ్వ దగ్గరకు వచ్చింది ఎవరు ఒక సర్పం సర్పం ఇది నిజమా దేవుడినితో ఈ విషయం చెప్పాడా అని హవ్వని ఇన్స్పైర్ చేయాలంటే హవ్వమ్మని ఇంప్రెస్ చేయాలంటే హవ్వమ్మ నమ్మి తీరాలంటే పెద్ద జంతువు వస్తే నమ్ముతుందా చిన్న దారిని పోయే చీమ చెప్తే వింటుందా చెప్పండి హవ్వను దెబ్బ తీయాలంటే జాగ్రత్తగా ఆలోచించండి హవ్వను దెబ్బ తీయాలంటే ఏదో చిన్న కుక్క పిల్లనో పిల్లి వచ్చి దేవుడు చెప్పాడు కదా తినేం కాదంటే హవ్వ ఎందుకు వింటుంది హవ్వ కూడా చూడగానే ఈతను చెబుతున్నాడంటే ఎందుకు అబద్ధమై ఉంటుంది అన్నంత గొప్ప ఆకారములో సాతాను గాడు వచ్చింటేనే ఖచ్చితంగా హవ్వమ్మ నమ్మి తీరిండాలి ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటి ఖచ్చితంగా సర్పానికి అప్పుడు ఏమున్నాయి కాళ్ళు ఉన్నాయి కాళ్ళు ఉండి పెద్ద ఆకారంలో ఒక పామును ఊహించండి కాళ్ళు ఉండి కాళ్ళు ఉండి ఒక పెద్ద ఆకారంలో పామును ఊహించండి ఊహిస్తే ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను అది ఎక్కడో నిలబడి ఏమంటే ఏదేని మనంలోనూ ఎక్కడ నిలబడి హవమ్మ దగ్గరికి దగ్గరికి అలా వచ్చి ఇది నిజమా అంటే హవమ్మ ఒక్కసారిగా నిజమే అని తనను తాను మరిచిపోయి చెప్పేంత ఆకారం కనబడి అడిగితేనే హవమ్మ కంపల్సరీగా ఆన్సర్ చెప్పి ఉండాలి దాని మైండ్లో పెట్టుకుని ఒకసారి దాన్ని చూడండి ఇప్పుడు ఇప్పుడు ఇది హవమ్మని అడుగుతోంది అనుకోండి ఇక్కడ ఇక్కడ హవ్ ఉంది అనుకోండి వస్తోంది వస్తుంది వస్తుంది ఇది నిజమా ఏమండి ఇది నిజమా అప్పుడు హవా మర్చిపోయింది అంతది అలా ఒక్కసారిగా అది జూమ్ అయిపోయి దగ్గరికి వచ్చి ముఖం మీద ఇది నిజమా అంటే ఏది అనింది దేవుడు తినొద్దు అన్నాడా దాన్ని చూసేసరికి ఆల్రెడీ చూస్తున్న డిఫరెంట్గా కనపడింది డిఫరెంట్గా కనపడింది హవ మాకు ఈరోజు అది రోజు అది కనపడుతున్న హవ తల్లికి మాత్రం ఒక డిఫరెంట్గా కనపడింది దాని మాటల్లో మార్పు వచ్చింది ఏదో జ్ఞానము చెబుతున్నట్టుగా అది మాట్లాడుతుంది ఏమండి మనం కూడా మనం కూడా ఒక కొత్త విషయాన్ని మనం నమ్మాలంటే పెద్దోడు చెబితేనే నమ్ముతాం చిన్నోడు చెబితే ఎందుకు నమ్ముతాం మనల్ని అది మనల్ని ఒకటి ఇంప్రెస్ చేయాలంటే మన మీద వాడిని ఎఫెక్ట్ పడాలంటే వాడు చాలా అతి పెద్దవాడైతేనే మనం నమ్మి తీరుతాం ఏమండి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఈ హవ్వ దగ్గరికి ఎప్పుడైతే ఇది వచ్చిందో హవ్వ పడిపోయి నమ్మేసింది హవ్వ పడిపోయి నమ్మేసింది నమ్మి తప్పు చేసింది తప్పు చేసిన తర్వాత దేవుడు ఆదామును అడుగుతాడు నెక్స్ట్ హవ్వను ప్రశ్నిస్తాడు తర్వాత అప్పటికే కాళ్ళున్న సర్పముతో అప్పటికే కాళ్ళున్న సర్పముతో దేవుడు మాట్లాడి తర్వాత ఆ సర్పానికి ఆ స ఆ సర్పానికి దేవుడు ఎలాంటి శాపం ఇస్తాడు ఆది కాండంలో ఒక్కసారి మనము గుర్తు చేసుకుందాం ఒక్కసారి ఆది కాండము మూడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినాం అందుకు దేవుడైన యహోవా సర్పముతో నీవు దీని చేసినందున పశువులన్నిటిలోను దేనిలోను భూ జంతువులన్నిటిలోను జంతువులన్నిటి భూ జంతువులన్నిటిలోను నీవు చెప్పింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినములన్నీయు మన్ను తిందువు భూ నువ్వు తక్కువ చేసేస్తా నిన్ను భూ జంతువులన్నిటిలో నువ్వు ఎవ ఏమైపోతావు శింపబడిన దానం అంటే ఒక ఉన్నతమైన స్థితిలో నుంచి తక్కువ స్థితిలోనికి ఒక జంతువును మార్చాడు దేవుడు బాగా అర్థం చేసుకోండి ఒక ఉన్నతమైన నంబర్ వన్ స్థానంలో ఉన్న ఒక జంతువును కాళ్ళ దగ్గర ప్రతి జంతువు కాళ్ళ దగ్గర ప్రాకెట్గా ఒక జంతువును చేశాడు ఏ జంతువు అనుకుంటున్నారు ఒకప్పుడు కాళ్ళుండి పెద్ద ఆకారంలో ఉన్న ఒక జంతువే ఒక సర్పంగా మారిపోయింది ఇకపోతే దీన్ని ఏమని పిలవచ్చా తెలుసా డైనసర్ ఇవన్నీ 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 పదాలకు ఒక మాటగా డ్రాగన్ అని పిలవచ్చు ఏమని పిలవచ్చు దీన్ని డ్రాగన్ అని పిలవచ్చు ప్రియులారా ఈ డైనసర్స్ అనే జాతిలో డైనసర్స్ అనే జాతిలో రకరకాలు ఉన్నాయి ఇందులో నూట అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం పుట్టినవి కొన్ని ఉన్నాయి వంద సంవత్సరాల వంద మిలియన్ల సంవత్సరాల క్రితం పుట్టినవి కొన్ని ఉన్నాయి ఏమండి అలా కొన్ని కొన్ని తర్వాత తర్వాత కాలంలో పుడుతూ 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 వచ్చిన తర్వాత దేవుడు తర్వాత బైబిల్లో మనం చదివినట్టుగా చాలా డైనసర్స్ని శిరస్సులు పగలగొట్టి చాలా జంతువులను పొడిచి చంపేసినట్టుగా అర్థమైంది మీకేమర్థం కావాలంటే మీకు ఏమర్థం కావాలంటే దేవుడు లో ప్రతి జాతిని చంపాడు ప్రతి జాతిని చంపాడు కానీ ఒక్క జాతిని మాత్రం పెట్టాడు ఆ జాతి ఏదనుకుంటున్నారు ఏదేను వనంలో అవ్వమ్మ దగ్గరికి వచ్చిన ఒక్క డైనసర్ జాతి దానికి బుద్ధి రావాలి మిగిలిన వాటి అంటే పగల కొట్టాడు మిగిలిన వాటిని ఎందుకు చంపాడు చెబుతాను మిగిలిన వాటిని ఎందుకు చంపాడు చెబుతాను తర్వాత దీని ఒక్కదాన్ని ఎందుకు పెట్టాడు అనుకుంటున్నారు అది ఉన్నతమైన స్థితిలో నుంచి ప్రతి జంతువు పాదాల దగ్గరికి రావాలి చిన్న పిల్లి కూడా దాని పాదాల దగ్గరే పాముంటుంది చిన్న పిల్లి దగ్గర కూడా దాని పాదాల దగ్గరికి వచ్చేస్తుంది ఏంటనుకుంటున్నారు ఒక సర్పం సర్పం అంటే ఏమనుకుంటున్నారు డైనసర్స్లో ఉండేటువంటి రకరకాల జాతుల్లో ఒక జాతి ఒక జాతి ఏ జాతిలో నుంచి అయితే ఏ జాతిలో అయితే సాతాను ప్రవేశించిందో సర్పములోనికి ఎవరు వెళ్ళారు సాతాను సాతాను ఏ జంతువునైతే ఎన్నుకునిందో సాతాను ఏ జంతువునైతే ఏ జాతిని అయితే వెన్నుకొని దాంట్లోనికి ప్రవేశించి దేవుని పిల్లలను మట్టు పెట్టాలని ప్రయత్నించిందో ఆ జాతి మీద దేవుడు ఒక శాపాన్ని వదిలాడు మిగిలిన వాటిని తీసేసాడు ఎందుకు తీసాడో తర్వాత చెప్తాను కానీ ఈ ఒక్క జాతిని మాత్రం మీరు బతికినంత కాలము కాళ్ళు లేకుండా ఒకప్పుడు ఎంత గర్వంగా బతికాయి ఇవన్నీ ఎంత గర్వంగా బతికాయి ఇప్పుడు కాళ్ళు తీసేస్తున్నాను మీకు ఆనకొండను చూసారు ఎప్పుడైనా మీరు టీవీలో కనీసం ఆనకొండకు కాళ్ళు పెట్టి ఊహించండి ఒకసారి ఆనకొండ ఎంత నలభై అడుగుల పొడుగు ఉంటుంది ఆనకొండ నలభై అడుగుల ఆనకొండకు ఒక్కసారి మీరు కాళ్ళు ఉన్నట్టు ఊహించుకోండి ఖచ్చితంగా ఇలానే ఉంటుంది ఖచ్చితంగా లాగానే ఉంటుంది కాళ్ళు తీసేసరికి అది అందరి పాదాల దగ్గరకు వచ్చేసింది సర్పం పాదాల దగ్గరకు వచ్చేసింది కారణం భూజంతువులన్నిటిలో ఏం చేశాడు దేవుడు దీన్ని శపించేశాడు అన్నిటికంటే ఉన్నతమైన దానిగా దీన్ని చేస్తే సాతానుకు చోటిచ్చి ఇది అందరి పాదాల దగ్గరికి వచ్చేసింది అందుకే సాతాను సాతాను సాతాన్ని పేరెప్పు పేరెత్తినప్పుడంతా దేవుడు ఎవరికి పోలుస్తాడు దాన్ని సర్పం 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 అని కారణం ఇది ఒక ఉన్నతమైన స్థానంలో ఉంది సర్పం ఒకప్పుడు ఈరోజు మనుషుల పాదాల దగ్గరికే కాదు చిన్న జంతువు పాదం దగ్గర కూడా అది వచ్చేసింది చిన్న జంతువు పాదం దగ్గర కూడా అది వచ్చేసింది సాతాన్ గారి క్యారెక్టర్ ఆలోచించండి ఇప్పుడు సాతాన్ గారి సాతాన్ గారి క్యారెక్టర్ సేమ్ ఒకప్పుడు తేజో నక్షత్రంగా వెలుగుగా వెలుగుదూతగా ఏమండి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న సాతాను కిందికి పడిపోయాడు ఒకప్పుడు వాడి కింద ఉన్న దేవదూతల చేత వాడు చంపబ వాడు ఓడిపోబడ్డాడు ఏమండి వీటిని వాళ్ళు డామినేట్ చేశారు అదే క్యారెక్టర్ సర్పానిది అందుకే దేవుడు వీళ్ళిద్దరికీ చూపించాడు కాకపోతే ఈ సాతాన్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఏం చెబుతున్నాడంటే ఇది మహాఘట సర్పం మహాఘట సర్పం అంటే ఆ తోకతోనే మూడు వంతుల నక్షత్రాలను అది పోగల పో అంటే అది ఎంత భయంకరం అది ఎంత భయంకరం అందుకే దీన్ని దాంతో పోల్చాడు ఏమండి సాతాన్గాడు చిన్నోడు అది రాత్రి కూడా మీరు విన్నారు వాడు చాలా బలమైన వాడు బైబిల్లో ఇద్దరిని చూపించి ఈ రెండు మహాశక్తులని బైబిల్లో దేవుడు గొప్పగా చూపించాడు ఒకటి తనను దేవుడు తన గురించి చెబుతున్నప్పుడు ఏమని చెప్పాడంటే ఆకాశ మహాకాశాలు పట్టనంత గొప్పవాడట దేవుడు ఒక సినిమా ఉందనుకోండి ఒక మూవీలో హీరోని పరిచయం చేసేటప్పుడు విలని పరిచయం చేసేటప్పుడు ఇద్దరిని చాలా గొప్పగా పరిచయం చేస్తారు ఒక హీరో వచ్చేటప్పుడు ఎలా పరిచయం చేస్తారు చెప్పండి అసలు కెమెరానే డిఫరెంట్గా ఉంటుంది వెనకల నుంచి చూపిస్తాడు అలా తిరుగుతాడు అప్పుడు విజుల్స్ అన్నీ వచ్చేస్తాయి మరి వీళ్ళని కూడా అదే స్థాయిలో ఇంచుమించు అదే స్థాయిలో చూపిస్తాడు విలన్ని కూడా అంటే హీరో ఎంత గొప్పవాడు ఆల్మోస్ట్ విలన్ కూడా అంతే బలమైన గలవాడు బలం గలవాడు అని ఇంట్రొడక్షన్ లాగైతే ఉంటుందో బైబిల్లో కూడా దేవుణ్ణి ఎంత గొప్పగా చూపించిన వాక్యం విరోధి కూడా ఎంత బలమైన వాడో చూపించడానికే ఒక జంతువు నన్నుకుంది అదే మహాఘట సర్పం సర్పం అనగానే ఒకప్పుడు కాళ్ళుండి తర్వాత కాళ్ళు పోగొట్టుకున్న ఒక జాతి ఒక జంతువు మహాఘట సర్పం డ్రాగన్ అని పిలవచ్చు ఇకపోతే మిగిలిన జీవరాశులన్నింటినీ మిగిలిన డైనసార్స్ నేను ఎందుకు పాల్గొట్టాడంటే దేవుడు మనిషి దానిని లోపరుచుకోలేడు అని దేవుడు డిసైడ్ అయిపోయి నా పిల్లల చేతిలోనే అన్నిడోళ్ళు తప్పితే ఆ జంతువుల చేతిలోకి నా పిల్లలు వెళ్ళకూడదు అని దేవుడు ముందే భవిష్యత్తు కింద వాడు వాటన్నింటిని చంపేసి తర్వాత ఉండే అన్ని జంతువులను మనిషి పాదాల దగ్గర పెట్టేశాడు అందుకే కీర్తనల గ్రంథం ఎనిమిద అధ్యాయములు కీర్తనల గ్రంథం ఎనిమిదవ అధ్యాయములు ఏడవ వచనం నుంచి చూస్తే దేవుడు ఎవరికి ఎవరి మీద నరునికి అధికారం ఇచ్చాడో చూడండి గొర్రెలను అన్నిటిని ఎడ్లను అన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను కూడా సముద్ర మార్గములలో సంచరించి వాటన్నిటిని వాదముల కింద ఇక భూజంతువులలో ఏవి కూడా మనిషిని డామినేట్ చేయకూడదు అన్ని నా కుమారుడి చేతుల్లోనికి వచ్చాయి ఏ రోజైతే మళ్ళీ 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 చెప్తున్నాను ఏ రోజైతే ఒక డ్రాగన్ ఏ రోజైతే ఒక డైనసర్ మనిషిని డామినేట్ చేయడానికి ప్రయత్నించి దేవునికి దూరం చేసిందో సాతానుకు చోటిచ్చి ఒక డ్రాగన్ సాతానుకు చోటిచ్చి ఒక డ్రాగన్ ఒక డైనసర్ దేవుని కుమారుడిని దేవునికి దూరం చేసిందో దేవుడు ఆ జంతువు మీద పగపట్టి దాన్ని నిర్మూలన చేశాడు మీరు బాగా ఆలోచించండి దేవుడు తీసేయాలనుకుంటే ఏ జంతువునైనా తీసేయచ్చు కానీ ఒక డైనసర్ని మాత్రం ఎందుకు తీసాడు ఇక దాన్ని చూడాలనుకోలేదు దేవుడు చూడాలనుకోలేదు డైనసర్స్ జాతిని మొత్తం తీసేసి నా పిల్లలను నాకు దూరం చేసే ఇవి కాదు ఇక మొత్తం వాడి పాదాల కింద పెట్టేస్తాను అని దేవుడు డిసైడ్ అయిపోయాడు చూస్తారు ఇంకొక మాట ఆది కాండం తొమ్మిదవ అధ్యాయము ఆది కాండము తొమ్మిదవ అధ్యాయము ఏమండి రెండవ వచ్చనం రెండవ వచనం మీ భయము మీ బెదురును అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాడు ఇక మీద జంతువులు మిమ్మల్ని చూసి భయపడాల్సిందే తప్ప మీరు భయపడేట్టుగా జంతువులు ఎప్పుడు కూడా ఉండకూడదు అని దేవుడు డిసైడ్ అయిపోయి ఈ జంతువులను మాత్రమే పెట్టాడు నా పిల్లలను డామినేట్ చేసే అంతవరకు ఉండకూడదు ఇవి అని మిగిలిన డైనోసార్స్ అన్నిటినీ చంపేశాడు ఒక్క కి బుద్ధి రావడానికే సర్పంగా మార్చేశాడు మార్చబడినటువంటి డైనసర్ అది మార్చబడినటువంటి ఒక జాతి డైనసరే ఈరోజు మనం చూస్తున్నటువంటి సర్పాలు రకరకాల సర్పాలు ఉన్నాయి కానీ ఆ కడుపున దాని కడుపున పుట్టినటువంటి ఆ జాతి నుంచి వచ్చినటువంటి రకరకాల సర్పాలను ఈరోజు మనం చూస్తున్నాం ఓకే యాకోబు పత్రికలో కూడా ఇంకొక మాట చూసి ముగించుకుందాం యాకోబు పత్రిక మూడవ అధ్యాయము యాకోబు పత్రిక మూడవ అధ్యాయము ఏడవచ్చడవ వచనం మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును అంటే ఇప్పుడు మనిషి సాధు చేయలేని జంతువు అంటూ ప్రపంచంలో లేదు కానీ ఒకే ఒకటి బైబుల్లో కనపడింది దానిని మనిషి ఎప్పుడు సాధు చేయజాలడు ఆ జా ఆ జంతువే మకరం లవాయతాన్ సీ మాన్స్టర్ ఏమండి గ్రేట్ సీ క్రీచర్ ఆఫ్ అన్నోన్ డ్రాగన్ అన్న పేర్లు కలిగినటువంటి ఒక జంతువు మనిషి తన కుమారుని పాదాల దగ్గరికి రాని ఏ జంతువు కూడా ఉండకూడదని ఆ జంతు జాతిని నాశనం చేసి మిగిలిన జంతువులన్నిటిని మన పాదాల దగ్గరికి పెట్టాడు దేవుడు మిగిలిన జాతులన్నిటిని మన పాదాల దగ్గర పెట్టాడు ఏమండి ఇంకా దేవుడు ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా ఇంకా ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా ఈ సర్పం గురించి ఆదాము హవముల సందర్భంలో దేవుడు ఏమంటాడంటే ఇక మీదట వారు నీ తలపైన వారు క్రొట్టుదురు అంటే దాన్ని తల మీద కొట్టాలి తల మీద కొట్టాలి తల మీదనే కొట్టాలనుకుంటున్నాడు దాన్ని ఏమంటే తల మీద కొట్టి చంపాలనుకు చంపించాలనుకుంటున్నాడు అంటే దేవునికి అదంటే ఎంత కోపం ఆలోచించండి అందుకే సాతాను గురించి కూడా మాట్లాడుతూ నిన్న రోమ రోమ పదహారు ఇరవైలో శీఘ్రముగా మీ కాళ్ళ కింద సాతాను నాయన చీతక త్రొక్కించను కాళ్ళ కిందకి అది రావాలి కాళ్ళ కిందికి సాతానుగడ్ రావాలి కాళ్ళ కిందికి ఒక సర్పం రావాలి నా కుమారుడిగా నువ్వు దాన్ని కొట్టి చంపాలి అదే నిన్ను నాకు దూరం చేసింది అన్న మనసు దేవుని కనపడుతుంది చూడండి ఇక్కడ వెరీ గుడ్ ఇప్పుడు ఒక మాట చెప్పి ముగిస్తాను శాస్త్రవేత్తలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే అవశేషాలు డైనసర్స్ ఇవన్నీ కనబడ్డాయో కనబడిన తర్వాత ఇప్పుడు ప్రపంచానికి డైనసర్స్ దొరికిన డైనసర్స్ యొక్క అవశేషాలు డైనసర్స్ యొక్క స్కెల్టన్స్ అలాగనే స్కల్స్ ఏమండి ఈ పురలు ఇవన్నీ కనపడిన తర్వాత వీటి మీద మేము పరిశోధనలు చేస్తున్నాము దీనికి ఇంత ఖర్చు చేయాలని చెప్పేసి అగ్రరాజ్యాల దగ్గర నుంచి శాస్త్రవేత్తలందరూ కూడా పెద్ద పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని వాటి మీద పరిశోధనలు చేసి ఈ ప్రపంచానికి ఏమి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారంటే ఈ ఎప్పటి కాలానికి చెందినవి వీటి ఆహార అలవాట్లు ఏంటి ఇవి ఏం తినేవి ఏం చేసేవి ఎన్ని సంవత్సరాలు బ్రతికేవి ఈ సమాచారం అంత ప్రపంచానికి ఇవ్వాలనుకుంటున్నారు ఇప్పుడు మన పాయింట్ ఏంటంటే బైబిల్ ఓపెన్ సిటీ నుంచి ఇది అవసరమా అల్టిమేట్గా వీళ్ళని అడిగే ప్రశ్న ఏంటంటే ఈ డైనోసర్ ఎప్పుడు పుడితే నీకేంటి మాకేంటి ఆ డైనాసర్ ఏం తినింటే మనకేంటి అది ఎంతకాలం బ్రతికింటే మనకేంటి ఎంత ఎత్తు ఉంటే మనకేంటి ఇప్పుడు అవసరమా కోటాను కోట్ల ధనాన్ని డాలర్ల ధనాన్ని ఎప్పుడో చచ్చిపోయినా ఎప్పుడో చచ్చిపోయినా డైనోసార్ గురించి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కంటే ఈరోజు పేదరికంతో అల్లాడిపోతున్న దేశాలు ఎన్నో ఉన్నాయి తిండి లేక చచ్చిపోతున్న జనాంగం చాలామంది ఉన్నారు ఆ కోట్ల రూపాయల ధనాన్ని వీళ్ళకి ఇస్తే వీళ్ళు బతుకుతారు బతుకున్న వాళ్ళని బతికించకుండా చచ్చిపోయిన వాటి గురించి ఇప్పుడు మనకెందుకు ఇన్ఫర్మేషన్ ఏమండి మేమే ముందు చెప్పామని వీళ్ళు కాలర్ ఎగిరేయకుండా మీకంటే బైబుల్ ముందు చెప్పింది అనడానికి ఇంతవరకు పాఠం ఈ పాఠం చెప్పిన తర్వాత వీళ్ళకి అడిగే ప్రశ్న ఏంటంటే డైనసర్ ఎప్పుడు పుడితే నీకేంటి నాకేంటి ఎప్పుడో చచ్చిపోయిన దాని గురించి పరిశోధనలు ఎందుకు దానికి ఇంత ఖర్చు ఎందుకు ఇంకేం చేస్తున్నారు ఇంకేం చేస్తున్నారు తెలుసా వాటి ఎముకల్లో నుంచి డిఎన్ఏ మీద పరీక్షలు చేసి వీరైతే ఒక డైనసర్ని పుట్టిద్దామని ఆలోచిస్తున్నారట శాస్త్రవేత్తలు ఒక డైనసార్ని పుట్టిద్దామను దేవుడు వద్దనుకొని చంపిన డైనసార్ని పుట్టిద్దామనుకుంటున్నావు రా పిచ్చోట కదా దేవుడే వద్దనుకున్నాడు నువ్వెందుకు పుట్టిస్తున్నావు పుట్టించలేవు అది వేరే సంగతి పుట్టిద్దామని ఆలోచన ఉందే అది తప్పుడు ఆలోచన అది ఒక పిచ్చి ఆలోచన దేవుడు తనుకున్నాడు చచ్చిపోయిన దాన్ని బ్రతికించడం కాదు ఈ రోజు మనిషి చేసే తప్పుడు వలన అక్కడ మాట్లాడకండి ఎవరిని ఎప్పుడో చచ్చిపోయిన జంతువును పుట్టించడానికి కాదు నువ్వు చేయాల్సింది ప్రయత్నం మనిషి చేసిన తప్పు తప్పు వలన మనిషి యొక్క పొరపాట్ల వలన కాలుష్యం పెరిగిపోయి బ్రతికున్న జంతువులు చచ్చిపోతున్నాయి బ్రతుకున్న జంతువులు బ్రతికించు చచ్చిపోయిన వాటిని ఎందుకు బ్రతికిస్తావు గనక ప్రియులారా శాస్త్రవేత్తలు ఎంత తప్పుడు ఆలోచనలతో ఈరోజు బ్రతుకుతున్నారో పరిశోధనలు చేసి ఒక వ్యాపారపు కేంద్రంగా ఈ శాస్త్రవేత్తలందరూ కూడా వారి ఏజెన్సీస్ని నడుపుతున్నారో మీరు అర్థం చేసుకొని ఈరోజు లోకం అంతా కూడా ఇలా ఒక తప్పుడు మార్గాన పోతుంది ఇంతవరకు మనం చెప్పిన పాఠంలో మీరు చెప్పే కంటే ముందు బైబిల్ చెప్పింది బైబిల్ అదొకటే చెప్పలేదు వాటిని చంపింది ఆస్ట్రాయిడ్స్ కాదు దేవుడే చంపాడు ఎందుకు మనిషిని అవి డామినేట్ చేయకూడదు ఒక్కటి దాన్ని పెట్టాడు అదే సర్పజాతిగా మారిపోయింది ఏమండి కానీ ఇప్పుడు దేవుడు తన మనసును మనకు బయలుపరిచాడు ఏమని ఆ జాతిని మీరు కాళ్ళ కిందికి తెచ్చుకొని నా పిల్లలుగా అన్నిటిని పరిపాలిస్తూ నాకు ఇష్టమైనట్టుగా బతకమన్నాడు పిచ్చి పిచ్చి పరిశోధనలు ఇలా చేయకుండా దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఏమండి దేవుని వాక్యం దగ్గరికి వస్తే డబ్బులు లేకోకుండా దేవుడు చెబుతాడుగా ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు సాధించింది ఏమంతే ఇన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నువ్వు ఏం సాధించావు చావు కబురు తప్ప ఏం చెప్పలేదు చావు కబురు చెప్పడానికి ఇన్ని కోట్ల అవసరం లేదు ఎన్ని కోట్ల అవసరం లేదు దేవుడు చంపాడు నువ్వు ఇంత ఖర్చు పెట్టి మళ్ళీ అబద్ధమే చెప్పావు ఆస్ట్రాడ్ చంపిందని అని ఆస్ట్రాడ్ చంపితే అన్ని దానిలో చంపుతుంది డైనసార్ను కూడా ఎందుకు చంపుతుంది దేవుడు గనక ఒకే దాన్ని టార్గెట్ చేశాడు దాన్ని లేపి పడేశాడు గనుక ప్రియులారా ఒక అద్భుతమైనటువంటి పాఠం డైనసార్స్ మనుషులు దీని విషయంలో ఎంత ఎంత పొరపాట్లు ఎంత తప్పుడు అడుగులు వేస్తున్నారో చూపించాను కానీ ఈరోజు మనుషులు ఆలోచించవలసింది చనిపోయిన డైనసరస్ ఉంది కాదు చనిపోయిన డైనసోరస్ గురించి కాదు రేపో మాపో చావబోయే మన గురించి నువ్వు నీ గురించి ఆలోచించు రేపు చచ్చిపోతున్నావు చచ్చే ముందు నువ్వు ఒక నిజాన్ని తెలుసుకొని పనిచేసి చచ్చిపోవాలి అప్పుడు నీకు పరలోకం వస్తుంది వెరీ గుడ్ పరిశోధనలు చేసి అంతగా నువ్వు చూపించాలనుకుంటున్నావా పరిశోధనలు చేసి ఎప్పుడో పోయిన డైనసోర్స్ గురించి కాదు ఇప్పుడు ఆల్రెడీ ఉన్న దేవుణ్ణి చూపించు వెళ్ళిపోయిన డైనసరస్ గురించి అది చూపించాల్సింది అదే పరిశోధనలు చేసి ఈ ప్రకృతి డైనసరస్ వీటన్నింటి వెనకలు ఉన్న హ్యాండ్ ఒకటి ఉంది ఆ హ్యాండే సృష్టికర్త చెయ్యి ఆ సృష్టికర్తను చూపించు నీకు పనికి వస్తుంది అనవసరమైన పరిశోధనలు చేసి అనవసరంగా పనికి రాకుండా ప్రపంచాన్ని తప్పుద్రో పట్టిస్తున్న శాస్త్రవేత్తలకు బైబిల్ ఎంత గొప్పదో నీకు తెలియని ఇన్ఫర్మేషన్ కూడా డైనోసరస్ గురించి బైబిల్ ఎంత గొప్పకి ఇచ్చిందో చూపించటకే ఎంబీటీహెచ్ కంప్లీట్ చేసిన మీరు ఎంత గొప్పగా బైబిల్ను చూపించాలో మీకు అవకాశం ఇచ్చే ఒక అద్భుతమైన పాఠమే డైనసర్స్ ప్రపంచంలో ఈ పాఠం బైబిల్లో నుంచి ఎవరు చెప్పలేదు ఒక్క జయశాలి పీడి సుందర్రావు గారు తప్ప